ఈ వారం మన గెస్ట్ వకీల్ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి. ఆయన తండ్రి అడ్వకేట్, ఆయన అడ్వకేట్, అలా భార్య అడ్వకేట్, కూతురు అడ్వకేట్, అల్లుడు కూడా అడ్వకేట్. ఆయన పేరు చల్లా శేషరెడ్డి గారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, యాక్చువల్లీ నేను ఈరోజు అడ్వకేట్ అవుదాం అనుకోలేదు. అది మేబీ ఐ కెన్ సే దట్ యాక్సిడెంటల్లీ నేను అడ్వకేట్ అయ్యాను. నరసింహారెడ్డి గారు క్యారీ అవుతున్నప్పుడు ఎటువంటి కేసులు చూసేవారండి? నిజాం క్లబ్ నుంచి ఒక అతన్ని తీసుకెళ్ళి జూబ్లీహిల్స్ పద్మాల స్టూడియోస్ దగ్గర కాల్ చేశారు, కార్లు వేసి. హైదరాబాద్లో ఫస్ట్ టైం అనమాట. అంటే అండి, ఇప్పుడు క్లయింట్స్ కూడా అక్యూజ్ కూడా ఎంత స్మార్ట్ అయ్యారంటే, జస్ట్ ఐ విల్ టెల్ టూ ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ దిస్ టీఏ పీరియడ్ గురించి. ఆ కేసు, ఐఎమ్ ద స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఐ హవ్ కండక్టెడ్ దట్ కేసు. సీకే బాబు గారు ఐడియా ఉందండి, చిత్తూరు. ఆయనని అటాక్ చేశారు. ఆయన వెహికల్లో వస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే, ఆ కల్వర్ట్ కింద బాంబ్స్ పెట్టేసి బ్లాస్ట్ చేశారు. అది కాదండి, మీడియా వల్ల చాలా కేసెస్ పోతున్నాయి. ఫ్రాంక్లీ స్పీకింగ్, చెప్పండి. యూ మే ఫీల్ దట్, ఫర్ ఎగ్జాంపుల్, మీరు మన బాంబే తాజ్ బ్లాస్ట్ కేసు ఫైరింగ్ చూశారు, మనం లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు, ఫైరింగ్ అవుతుంది. మక్బూల్ పైల్వాన్ అని మీరు ఇన్ని ఉంటారు హోల్ సిటీలో. చాంద్రగూడ్ పిఎస్ లోపల మర్డర్ అయిందండి. పోలీస్ స్టేషన్లో చంపిన కేసు ఎక్కడ వచ్చిందా? ఇన్నోసెంట్ పీపుల్ కూడా పెడతారండి పోలీసులు, కొన్నిసార్లు తప్పదు వాళ్ళకి. కొన్ని కేసెస్లో పెడతారు. ఇప్పుడు సపోజ్ మర్డర్ కేసెస్ ఉంటాయి, ఒక ఏడుగురు అక్యూజ్ కావాలి. కొంతమంది సుపారీ కిల్లర్స్ ఉంటారండి, అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఆ కేసులు తీసుకుంటారు? నేను నా లైఫ్లో రేప్ కేసు ఒకటి, హయ్యర్ కిల్లింగ్స్ ఒకటి. ఐ ఫీల్ ఇది జెన్యున్ కేసు అంటే నేను ఎప్పుడు డిఫెండ్ చేయను. ఒరిజినల్ పేరు వెంకటరెడ్డి అండి, ఈజ్ ఫ్రమ్ నల్గొండ. సో ఈ వెంట బాంబే చోటా షకిల్ వాళ్ళందరి దగ్గర వర్క్ చేశాడు. హైదరాబాద్ వచ్చేసి ఈ ఫ్లోటెడ్ కంపెనీ, బాబారెడ్డి అండ్ కంపెనీ. అది కంపెనీ అంటే మీరు ఇండస్ట్రీ అనుకుంటున్నారు. పీపీగా నేను కౌంటర్ స్పెషల్ పీపీ ఉన్నప్పుడు అండి, లుంబిని, గోకుల్ చాట్ అండ్ అన్ఎక్స్పోర్డ్ అప్సిగూడలో ఒక చిన్న సందులో ఒక పాత అపార్ట్మెంట్స్ ఉంటాయండి, లిఫ్ట్ గిఫ్ట్ లేకుండా టూ టూ బెడ్రూమ్స్. దాంట్లో ఒక ఫ్లాట్ తీసుకుని వెళ్ళి రెంట్కి అక్కడ ప్రిపేర్ చేస్తారండి ఈ బాంబ్స్, ఎవ్రీథింగ్ ది ప్రిపేర్డ్ దే. ఆ కేసులో లక్కీ ఏంటంటే, ఐ డోంట్ నో మన అదృష్టం అది ఏం చెప్పాలి. యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళ టార్గెట్ వచ్చి లుంబిని పార్క్ అవుట్లో. సార్, మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన తర్వాత మరి తిరిగి మీరు ఒకసారి డిఫెన్స్లోకి వచ్చారు. దీనికి దానికి మధ్యలో మీరు ఒక సినిమా ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు. యాక్చువల్గా అండి, నాకు మూవీస్ అనేది చాలా ప్యాషన్ అండి చిన్నప్పటి నుంచి. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా నేను కొంచెం రవితేజకి ఏంటంటే, నాకేదో టేస్ట్ ఉంది అనుకుంటాడు, పర్లేదు ఇది టేస్ట్ ఉంది అని జనరల్గా నవ్వుకుంటే. ఎప్పుడంటాడంటే, నేను యాక్చువల్గా బాలకృష్ణ అంటే ఇష్టం అండి నాకు, అంటే ఇప్పుడు నవ్వుకుంటాను. వాడు ఒక ఛానల్ చైర్మన్ మర్డర్ కేసులో అక్యూజ్డ్ కూడా. ఎస్, ఈ రాకేష్ రెడ్డి అనే అతను చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అండి. సో ఆయనకు పరిచయం అయ్యండి, రాకేష్ రెడ్డికి అంజిరెడ్డి పరిచయం అయ్యాడు. అయ్యి ఇట్లనే మాటల్లో మాట్లాడుతూ ఒకసారి, ఇవి సేల్ డీట్స్, రేపు మీరు మార్నింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకొచ్చేసేయండి, అక్కడ రిజిస్టర్ చేస్తానంటే వీళ్ళు ఆ కవర్ ఓపెన్ చేయకుండా అట్లా పెట్టుకొని వచ్చారు. అయిన తర్వాత సబ్సిక్వెంట్లీ వాజ్ అరెస్టెడ్. కొంతమంది జడ్జెస్ ఎట్లుంటారంటే అండి, స్ట్రైట్ అడుగుతారండి, పీపీ గారు మీరు సో చెప్పకండి, కేసు ఉందా లేదా, ఉంటే మీరు ఆర్గ్యూ చేయండి. నెక్స్ట్ డే ఇన్ సమ్ పేపర్ వాళ్ళు ఒక చిన్న బాక్స్ ఐటమ్ వేశారు, కోటి రూపాయలు తీసుకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ లాయర్ల కుటుంబం నుంచి వచ్చిన రెండో తరం వ్యక్తి. ఆయన తండ్రి చల్ల నరసింహారెడ్డి గారు ప్రముఖ న్యాయవాది, మన గెస్ట్ చల్ల శేషరెడ్డి గారు
పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేసి ప్రస్తుతం డిఫెన్స్ అడ్వకేట్గా ఉన్నారు. ఆయన భార్య చల్లా వసుంధరెడ్డి గారు హైకోర్టులో అడ్వకేట్. ఆయన కూతురు చల్లా అపూర్వరెడ్డి గారు ఆమె కూడా అడ్వకేట్. ఆమె భర్త చల్లా అనికేత్ ఆయన కూడా అడ్వకేట్. టోటల్గా వాళ్ళ కుటుంబం అంతా వకీల కుటుంబం. అయితే చల్లా శేషరెడ్డి గారు తండ్రి డాక్టర్లు, అటువైపు అంతా డాక్టర్లు ఉంటే ఆయన పెంపుడు తండ్రి చల్లా నరసింహారెడ్డి గారి దగ్గర నుండి ఆయన తరం ఆయన తర్వాత తరం అంతా కూడా అడ్వకేట్ ఉన్నారు. అంటే తండ్రి అడ్వకేట్గా తెల్లకోట వేసుకుంటే అడాప్ట్కి వచ్చిన తర్వాత నల్లకోట వేసుకోవాల్సి ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది అనే అంశాలతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేసినప్పుడు ఎలాంటి కేసులు వాదించేవారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నప్పుడు కొన్ని కేసులు అక్విట్లు అయ్యేవి, కొన్ని కేసులు కన్ఫెషన్ వచ్చేవి. ఆయన చేసిన కేసుల్లో లుంబిని పార్క్ కేసుతో పాటు ఐఏసీ తీవ్రవాదుల కేసులు చాలా ఉన్నాయి. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్నప్పుడు పోలీసుల యొక్క ఫెయిల్యూర్ చాలా కనిపెట్టారు. అటువంటి లోపాలు ఇప్పుడు డిఫెన్స్కి అడ్వకేట్గా ఉన్నప్పుడు అవి ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనే అంశాలతో పాటు అసలు చల్లా శేషరెడ్డి గారు ఎందుకు తండ్రి బాటలు నడవాల్సి వచ్చింది, ఆయన మొత్తం కుటుంబం అంతా కూడా నల్లకోటకి ఎందుకు పరిమితం అయ్యారనే అంశాలని ఆయన తెలుసుకుందాం. చల్లా శేషరెడ్డి గారు నమస్తే. నమస్తే శేషరెడ్డి గారు. నాంపల్లి కోర్టులో అజీజ్ రెడ్డి కేసు అవ్వచ్చు, లేదా లుంబిని పార్క్లో బ్లాస్ట్ కేసు అవ్వచ్చు, ఆ టైంలో మిమ్మల్ని చూసేవారు రెగ్యులర్గా పీపీగా ఉండేవారు, వరుసగా చేసేవారు. అంటే అటు అజీజ్ రెడ్డి అవ్వచ్చు, ఇటు రౌడీ షీటర్ లేటెస్ట్గా ఉన్న అయ్యప్ ఖాన్ కేసు కానీ అన్ని కేసులు మీరే చూస్తున్నారు. అంటే మీ కెరియర్ స్టార్ట్ అప్పుడు మీ నాన్నగారు అంటే మీకు ఎవరైతే పెంచుకున్నారో నాన్నగారు ఆ వారసత్వంలో, అంటే ఒరిజినల్గా నాన్నగారు అయితే డాక్టర్ ఫ్యామిలీ, కానీ అడాప్ట్కి వచ్చిన తర్వాత మీరు ఈ బాటలు ఎందుకు వచ్చారు, నాన్నగారితో పాటు మీరు అడ్వకేట్ అయ్యారు కానీ మీ వైఫ్ అడ్వకేటు, మీ కూతురు అడ్వకేటు, అల్లుడు కూడా అడ్వకేట్, అంటే టోటల్గా లాయర్ ఫ్యామిలీకి ఈ ప్రొఫెషన్కి ఎందుకు పరిమితం ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పుతూ పాటు మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసినప్పుడు కేసులు ఎన్ని కేసులు అక్విట్లు అయ్యాయి, ఎన్ని కేసులు కన్ఫ్యూషన్ వచ్చింది, అక్విటల్కి రావడానికి ఎక్కడ లూప్ హోల్స్, అంటే విట్నెస్ నష్టాలు అవ్వడమా, లేదా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రాబ్లమా, లేదు ఇంక వేరే రీజన్స్ ఉన్నాయి, అక్కడ మీకు కొన్ని విషయాలు తెలుసుంటాయి పీపీగా ఉన్నప్పుడు కేసులు ఎందుకు వేయిపోతున్నాయి, ఆ పాయింట్స్ ఏమైనా ఇప్పుడు మీకు డిఫెన్స్ సర్టిఫికేట్గా ఉన్నప్పుడు అవి ఏమైనా యూస్ఫుల్ అవుతున్నాయా, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకసారి చల్లా శేషరెడ్డి గారి కుటుంబ నేపథ్యం చెప్పండి. యాక్చువల్గా నేను మా ఫాదర్ డాక్టర్ అండి ఒరిజినల్గా, అండ్ మా మదర్ హౌస్ వైఫ్. సో నేను అడాప్టెడ్ చల్లా నరసింహారెడ్డి గారికి. ఆయన 1960స్లో ఈ షిఫ్టెడ్ టు సిద్దిపేట్, అక్కడ అప్పటి నుంచి ఆయన అక్కడే ఉన్నారండి. యాక్చువల్లీ ఈ వీఆర్ ఫ్రమ్ గుంటూరు డిస్టిక్. సో సిద్దిపేటలో ఆయన ప్రాక్టీస్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి మెల్లగా సంగారెడ్డి షిఫ్ట్ అయ్యారు. సంగారెడ్డి ఎవ్రీడే వెళ్ళి వచ్చేవాళ్ళు. సంగారెడ్డి కోర్టులో అప్పుడు చూసేవాళ్ళండి 1997-2000 మధ్యలో. మరి ప్రతి కేసు కూడా ఆయన డిస్ట్రిక్ట్ అండ్ నరసింహారెడ్డి గారి దగ్గర ఉందంటే కేసు ఇంకా అంతే హ్యాపీగా ఉండేవారు. సో మా ఎడ్యుకేషన్ పర్పస్లో ఆయన ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ సిద్దిపేట నుంచి యాక్చువల్గా మా ఎడ్యుకేషన్స్ బాగుంటాయని చెప్పి షిఫ్ట్ అయ్యారు. సో నేను యాక్చువల్గా బీఏ చేశానండి ఏవీ కాలేజ్ నుంచి, దాని తర్వాత లా పడాల రామరెడ్డి 95 పాస్ అవుట్ అయ్యాను. ఎన్రోల్ డిసెంబర్లో ఎన్రోల్ అయ్యాను. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ యాక్చువల్లీ నేను ఏ రోజు అడ్వకేట్ అవుదాం అనుకోలేదు. అది మేబీ ఐ కెన్ సే దట్ యాక్సిడెంట్లీ నేను అడ్వకేట్ అయ్యాను బికాస్ ఆఫ్ ఫాదర్ ఆఫీస్ ఉంది అని. యాక్చువల్గా నాకు డిపార్ట్మెంట్ అంటే బాగా ఇష్టం. ఓకే. సో డిపార్ట్మెంట్లో చేద్దామనే ఒక ఐడియా ఉండేది ఎప్పటి నుంచి, ఫస్ట్ నుంచి. సో అది సక్సెస్ కాలేదు నాకు. సో ఏంటంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి, మా ఎంతగా మన ఆఫీస్ ఉంది కదా అని చెప్పేసి లా చేసి జాయిన్ అయ్యానండి. 2005 నుంచి ఫాదర్తో పాటు ట్రావెల్ అవుతున్నాను. ఈవెన్ ఆయన మొన్న ఒక 4 ఇయర్స్ బ్యాక్ రిటైర్ అయ్యారండి ప్రొఫెషన్ నుంచి. అంటే మీరు ఫస్ట్ నరసింహారెడ్డి గారితో క్యారీ అవుతున్నప్పుడు ఎటువంటి కేసులు చూసేవారండి, అంటే సివిలా క్రిమినల్? క్రిమినల్ అండి ఎక్కువ. ఫస్ట్ కేసు మీరు ఏం చూస్తున్నారు? నేనండి నా మెమరీ అయినప్పుడు ఫస్ట్ నేను ఎన్రోల్ అయిన 1 మంత్కి ఫస్ట్ టైం ఏ కోర్టు ఉండేదండి. దాంట్లో మన పుల్లమరాజు గారని ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు ఆ రోజుల్లో, జూబ్లీ మన నిజాం క్లబ్ నుంచి ఒక అతన్ని తీసుకెళ్ళి జూబ్లీ హిల్స్ పద్మాలయ స్టూడియోస్ దగ్గర కాల్ చేశారు కార్లో వేసి, హైదరాబాద్లో ఫస్ట్ టైం అనమాట అట్లా మర్డర్ అవటం. సో ఆ కేసు ఫాదర్ చేసేవారు. సో ఆయన యాక్చువల్ సంగారెడ్డి వెళ్ళారు, నడుస్తున్నప్పుడు కేసు నాకు అడ్జర్మెంట్ అని అడిగారు. అప్పుడు జడ్జెస్ అందరూ సీనియర్స్, చాలా టఫ్ ఉండేవాళ్ళు అనమాట. సో నేను వెళ్ళాను. వెళ్ళి అడ్జర్మెంట్ అంటే ఎందుకు అడ్జర్మెంట్ అని అడిగారు. సార్ నేను న్యూ కామర్ సార్ ప్రొఫెషన్లో, నేను అడ్జాయిన్ చేస్తే సీనియర్ వస్తారు అని చెప్తే ఎందుకు మీరు చేయొచ్చు కదా, చేయండి ఐ హెల్ప్ యూ అన్నారు. అంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు జడ్జెస్ సార్ వచ్చి. నేను రిక్వెస్ట్ చేశాను, లేదు సార్
ఒక 1 అవర్ టైం ఏంటి సార్, 1 ఇయర్ రాకపోతే నేను ప్రిపేర్ అయిన చేస్తానని చెప్పాను. సరే అని ఆయన నవ్వుకుంటా పాస్ వచ్చేసారు. వచ్చేసి ఈ లోపల అది వచ్చేసారు. అలా ఆయన ఏం చేశారంటే, ఆయన మాకు జనరల్గా ఎట్లుంటుందంటే స్టేట్ బ్రీఫ్ అని ఇస్తారండి. స్టేట్ బ్రీఫ్ అంటే పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి అఫోర్డ్ చేయలేదు కాబట్టి అడ్వకేట్స్ ఒక 10 ఇయర్స్ స్టాండింగ్ ఉన్న వాళ్ళు అట్లా స్టేట్ బ్రీఫ్ అండి అపాయింట్ చేస్తారు. సో అప్పుడు మా ఆఫీస్లో ఇంకొక సీనియర్ ఉన్నాడు మాకు, ఆయన పేరు మీద ఒక స్టేట్ బ్రీఫ్ ఇచ్చి నన్ను చేయమన్నారు కేసు. అది రజాక్ అని నాకు బాగా గుర్తు, నా లైఫ్లో చేసిన ఫస్ట్ కేసు అది. నేను అంటే ఇందాక మీరు చెప్పిన పద్మాల స్టూడియో కేసు వాయిదా తీసుకున్నారు అంతేనా? అంటే వచ్చారు, ఆఫ్టర్ లంచ్ వచ్చిన తర్వాత అది స్టార్ట్ చేసి నేను అసిస్ట్ చేశాను. అప్పటి నుంచి ఆ కేసు నేను లాస్ట్ వరకు ఫాలోఅప్ చేశానండి. ఓకే. దాంట్లో కొంతమంది విట్నెసెస్ కూడా నేను ఎగ్జామిన్ చేశాను, క్రాస్ ఎగ్జామినేషన్ చేశాను. అంటే ఆ కేసులో అక్విట్ అయిందా కన్విక్షన్? అక్విట్ అయిందండి. అంటే ఏ రీజన్లో తీశారండి? అది యాక్చువల్గా ఏంటంటే అంటే అది ఇప్పుడు మీరే చెప్తున్నారు, పద్మాల స్టూడియో తీసుకొచ్చి దగ్గర చేశారండి. అంటే ఫస్ట్ టైం హైదరాబాద్లో జరిగింది అంటే అండి. ఇప్పుడు ఇది వే లాంగ్ బ్యాక్ అండి, మేబీ ఇట్స్ అరౌండ్ 97 or 98 సమ్వేర్. ఆ టైంలో ఇప్పుడు ఎట్లుందంటే అండి, మనకి ఆ సర్కమ్స్ ఎవిడెన్స్ కేసు, దేర్ ఇస్ నో ఐ విట్నెసెస్. ఓకే. లాస్ట్ సీన్ ఒకటే, ఆ కేసులో ఉన్నాడు, ఈ కార్లో వెళ్ళాడు అనేది, నిజాం క్లబ్ నుంచి ఈ కార్లో వెళ్ళారని చెప్పిన విషయం, దట్స్ ఇట్. మిగతాది పుల్లం రాజు గారు వీళ్ళందరూ కూడా కాన్స్పిరసీలో అక్యూజ్ చేశారు, వాళ్ళకి డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పేసి. పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్, చాలా పెద్ద ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. సో వాళ్ళు ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు క్రైమ్, కనెక్ట్ చేయలేకపోయారు. ఒక అక్యూజ్ నుంచి ఒక అక్యూజ్డ్, ఎందుకంటే దాంట్లో ఒక 11 మంది అక్యూజ్డ్ అండి. సో ఎట్లా అనేది పోలీస్ వాజ్ ఫెయిల్ టు ఎస్టాబ్లిష్ ది కేస్, లింక్స్ ఎస్టాబ్లిష్ చేయలేదు. ఓకే. నెక్స్ట్ మీరు ఇంకో కేసు చెప్తున్నారు రజాక్. రజాక్ అని అండి, అది నాకు స్టేట్ బ్రీఫ్ ఇచ్చారు. సో అదేంటంటే యాక్చువల్గా 302 అఫెన్స్, అంటే వాళ్ళ వైఫ్ని అతను కిరోసిన్ పోసి కాల్ చంపేశారు, అది నాకు ఇచ్చారు. ఆ కేసు నేను చాలా ఫాదర్తో చూస్తున్నాం కాబట్టి ఆయన దగ్గర నోట్స్ తీసుకొని నేను ప్రిపేర్ ఐ డన్ కంప్లీట్లీ దట్ కేసు, ఆర్గ్యుమెంట్స్ కూడా అయిపోయినాయి. అయిన తర్వాత అక్కడ మన శివప్రసాద్ గారు అని జడ్జి అండి, అప్పుడు సార్ రిటైర్ అయిపోయారు. సో ఆయన చాలా సపోర్టివ్ చేస్తాడు, జూనియర్స్ వస్తే ఎంకరేజ్ చేస్తారు. అంటే ఈజ్ యూ వోంట్ సపోర్ట్ ఎనీథింగ్ లీగల్లీ, ఎంకరేజ్ చేస్తారు, కమన్ చేయండి, చేయొచ్చు కదా మీరు అది ఇదని చెప్పి. ప్రొఫెషన్ కానీ ఎంకరేజ్ చేయడం చేస్తాం. ఆ రోజుల్లో అంటే మేము వచ్చిన కొత్తల్లో ఆల్మోస్ట్ జడ్జెస్, సెషన్ జడ్జిలు అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేసాం. ఇప్పుడు సపోజ్ ఏదన్నా బెయిల్స్ పాస్ అవర్ అంటారండి జూనియర్స్, సార్ ఉన్నారనుకోండి, ఎందుకయ్యా పాస్ అవరు, ఆ పిటిషన్ది చదువు అని కొన్ని సెకండ్ టైం థర్డ్ టైం పిటిషన్స్ ఉంటాయి కదా, ఎంకరేజ్ చేయడానికి బెయిల్ ఇచ్చేవాడు గుర్ర వాడు. నేను యంగ్స్టర్ అండి, వచ్చి బెయిల్ తీసుకుంటే ఐ విల్ బి ఓవర్ ద మూన్ ఉంటాను, అవును నాకు బెయిల్ వచ్చిందండి. సో ఇన్ దట్ వే దే యూస్ టు సపోర్ట్ అనమాట. అవును, కరెక్ట్. ఆయన ఇంకా మిగతా కేసులు కూడా ఆర్గ్యుమెంట్ చేయడానికి దానికి ఒక బూస్ట్ వస్తుంది కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ, అట్లా ఉండేది. అయితే ఆ కేసు నేను చేశానండి, చేసి అంతా బాగా చేసిన తర్వాత దాంట్లో ఒక చిన్న డైన్ డిక్లరేషన్ కూడా ఉంది ఆ కేసులో. సార్ నేను ఆర్గ్యూ చేశాను, లీగల్ పొజిషన్ సుప్రీంకోర్టు అంతా చూపించాను. ఆయన దాన్ని ఏం చేశారంటే 304 పార్ట్ కన్వర్ట్ చేసి దాన్ని 304 పార్ట్ బియా పార్ట్ 1 కింద ఓకే కన్వర్ట్ చేసి దాంట్లో 5 ఇయర్స్ కన్విక్షన్ ఇచ్చారు అనమాట. సో లైఫ్ ఇవ్వలేదు. అండ్ బెంచ్ మీదే నాకు ఆయన నన్ను చాలా అప్రిషియేట్ చేశాడు, బికాజ్ ఐఎమ్ ఏ బేబీ అట్ ద టైమ్ ఆ ప్రొఫెషన్. ఐ థింక్ మేబీ నేను వచ్చిన ఒక 8 మంత్స్ 9 మంత్స్కి నేను చేసిన ఫస్ట్ కేసు అది. సో ఆయన బెంచ్ మీద ఆఫ్టర్ జడ్జ్మెంట్ అప్రిషియేటెడ్. అంటే మీరు కన్విక్షన్ వచ్చింది? అందులో నాకు కన్విక్షన్ వచ్చింది, బట్ 302లో రాలేదు. 302 లైఫ్ కదా, దాన్ని నేను నా ఆర్గ్యుమెంట్స్ వల్ల ఇది యాక్సిడెంట్. ఏ విధంగా దాన్ని తీసుకొచ్చారు 304 పార్ట్ 1? నేను ఏంటంటే అండి, టెక్నికల్గా మీరు చెప్తున్నట్టుగా డిడి ఉంది, అది ఐ విట్నెస్ ఉండి ఉంటుంది. అయితే అండి ఇప్పుడు డిడి ఉన్నా కూడా దేర్ ఈజ్ సమ్ ప్రాసెస్ ఫర్ రికార్డింగ్ ఆఫ్ డైన్ డిక్లరేషన్. టెక్నికల్గా మనం కొన్ని కేసెస్ మేము టెక్నికల్గా ఫైట్ చేస్తాం, అంటే ఏం లేదు వాళ్ళు చేసిన మిస్టేక్స్ని మేము అడ్వాంటేజ్ తీసుకుంటాం, దట్స్ ఇట్. డీడీలు ఏంటంటే మనం కొన్ని ప్రొసీజర్స్ ఫాలో కావాలి, లైక్ బిఫోర్ డైన్ డిక్లరేషన్ వాళ్ళ సంబంధించిన బ్లడ్ రిలేషన్స్ ఎవరు ఉండకూడదు. అక్కడ మేజిస్ట్రేట్ గారు వచ్చారనుకోండి, మేజిస్ట్రేట్ గారు వెరిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేజిస్ట్రేట్ గారికి హిందీ రాదనుకోండి, ఈమె హిందీ ముస్లిం, ఆమె ఏ లాంగ్వేజ్లో చెప్పిందో ట్రాన్స్లేట్లు ఎవరు చేశారు. తర్వాత డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోవాలి బిఫోర్ స్టార్టింగ్ డైన్ డిక్లరేషన్, షీ ఈజ్ ఇన్ ఫిట్ కండిషన్ టు యూ షీ ఆర్ హీ అని, అబౌ 80% వాట్ ఎవర్ ఇట్ మీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ ఆయన మళ్ళీ సర్టిఫై చేయాలి,
ఈ స్టేట్మెంట్స్ ఇచ్చినంతసేపు షీ ఈస్ కాన్షియస్ ఉంది, ఆమె విల్ఫుల్గా ఇచ్చింది, షీ ఈస్ ఇన్ ఫిట్ స్టేజ్ టు గివ్ ద స్టేట్మెంట్ అని మళ్ళీ రాయాలి. సో ఇప్పుడు సపోజ్ అంటే ఇప్పుడు చెప్తున్నది ఇంట్లో ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా యా డెఫినెట్లీ బికాస్ ఇట్స్ నాట్ ఎ వ్యాలిడ్ అని. అంటే మేమేం చేస్తామంటే ఇమీడియట్లీ న్యాచురల్గా పోలీస్ వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేశారు, పోలీస్ వాళ్ళు ఇలా చెప్పమంటే చెప్పించారు అనేది ఉంటుంది. సో ఆ విధంగా టెక్నికల్గా వెళ్తాం. డైన్ డిక్లరేషన్స్ ఉన్నప్పుడు ఒకటండి, ఇప్పుడు దీంట్లో ఎట్లా ఉంటుంది మన లా ఎట్లా ఉందంటే డైన్ డిక్లరేషన్ ఒకటి, టీఐ పీరియడ్ ఒకటి, టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్, దట్ ఈస్ ఆల్సో విల్ టేక్ టెక్నికల్ అడ్వాంటేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఐడెంటిఫికేషన్ పీరియడ్ కండక్ట్ చేశారనుకోండి, 1:7 ఉండాలి. ఒక ముద్ద ఉంటే వాటితో పాటు ఏడుగురు, ఐదుగురు కానీ ఏడుగురు, దట్ ఈస్ అ మస్ట్. సపోజ్ మీరున్నారు, యు ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ యు ఆర్ జర్నలిస్ట్, మీరు ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. టీఏ పీరియడ్ పెట్టినప్పుడు లా ఏం చెప్తుంది అంటే మిగతా ఆరుగురు ఏడుగురు ఐదుగురు ఎంతమంది ఉన్నారు వాళ్ళు మీకు కొంచెం సిమిలర్గా ఉండాలి, అండ్ వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ కూడా ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఓకే, అది లా. ఇప్పుడు సపోజ్ మీరు మిమ్మల్ని నుంచో పెట్టేసి అందరు నోడ్ షీట్లో నుంచో పెట్టారనుకోండి, ఐడెంటిఫై ఫెయిర్ ఐడెంటిఫికేషన్ కాదు. సో ఈ విధంగా ఇప్పుడు ఏజ్, మీ ఏజ్ 40 ఇయర్స్ అనుకోండి, మిగతా మీతో పాటు నాన్ సస్పెక్ట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఏజ్ కూడా అదే రేంజ్లో ఉండాలి. ఇప్పుడు సపోజ్ మీకు ఏదైనా మార్క్ ఉందనుకోండి, ఇక్కడ కానీ ఇక్కడ కానీ, ఆ మిగతా వాళ్ళు కూడా ఆ మార్క్ ఉండాలి. ఓ, సో ఈ విధంగా అంటే మన లా అట్లా చేశారు, అది వెరీ టఫ్, వీ నో దట్. ఇప్పుడు ఇప్పుడు మీకు మార్క్ ఉంది, ఆ మార్క్ ఉన్న ఖైదీలు ఎక్కడ దొరుకుతారు? దొరకరు. సో మేమే నా ఇప్పుడు సపోజ్ జడ్జి గారు వస్తారు రేపు, ఇది మన జడ్జి గారు కండక్ట్ చేస్తారు టీఏ. నా ఫస్ట్ నేను యాజ్ అ డిఫెన్స్ కౌన్సిల్ నేనేం చేస్తాను, సార్ మన ఒకసారి ఆ మురళి గారు చూడండి, ఆ రైట్ సైడ్ చీక్ కింద ఒక మార్క్ ఉంది, అది ఐడెంటిఫై చేయడానికి ఈజీ కదా అంటారు. జడ్జి గారు జనరల్గా మిమ్మల్ని చూస్తారు, ఎస్ అంటారు. మీరు వేరే ఐడెంటికల్ పెట్టారు కదండి, వాళ్ళకి ఆ మార్క్స్ ఉందా, అంటే సపోజ్ ఆయన స్మార్ట్గా జడ్జి గారు ఉంది అన్నారు అనుకోండి, వెదర్ యూ మెన్షన్ దట్ ఫ్యాక్ట్ ఇన్ యువర్ టీఏ పీరియడ్ అని అడుగుతాం, చేయలేదు అంటాడు. సో మై ఆర్గ్యుమెంట్ అట్ ద టైమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఏం చెప్తానంటే, ఆ మురళి అనే అతనికి ఇక్కడ మార్క్ ఉందండి, సో నాన్ సస్పెక్ట్స్ మార్క్ లేదు, సో పోలీసు వాళ్ళు చెప్పారు అరే ఆ లైన్లో మార్క్ ఉన్నాడు ఐడెంటిఫై చేయరా అన్నారు, ఆ విధంగా ఐడెంటిఫై చేశారు. సో దట్ ఈస్ ఐఎమ్ క్రియేటింగ్ డౌట్ ఇన్ ద మైండ్ ఆఫ్ జడ్జ్. సింపుల్ అండి, ఇది ప్రొఫెషన్ ఎట్లుంటుంది అంటే మనం జడ్జికి డౌట్ క్రియేట్ చేయాలండి, వి వన్ ద కేస్. ఓకే, ఆయన ఫీల్ కావాలి అరే ఇలా కూడా ఉండొచ్చు కదా, మేబీ ఈజ్ ఇన్నోసెంట్ ఉండొచ్చు. అది అది క్రియేట్ చేయగలిగిన రోజు డిఫెన్స్ కౌన్సిల్ కేసు గెలిచినట్టండి. అచ్చా సార్, మీరు చెప్తున్న టీఏ పీరియడ్లో పోలీసులు చెప్తారు అరే ఇప్పుడు 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత టీఏ పీరియడ్ అవుతుంది, ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ ఎక్యూజ్డ్ని ఈ విక్టిమ్ లేదా విట్నెస్ ఎంతసేపు గుర్తుపెట్టగలరు? మహా అయితే ఒక 30 సెకండ్స్, 40 సెకండ్స్, 1 మినిట్ లేదా ఒక డార్క్ టైంలో జరిగింది అనుకుంటాం, ఆ వ్యక్తి ఆ రోజు వేసుకున్న షర్టు అదంతా వేసుకొచ్చి చూపించి పోలీసుల ముందే ఆమె చెప్తారు గొప్ప షర్ట్ వేసుకున్నాడు మీరు అన్నట్లుగా మురళీధర్ లేదా ఇంక ఎక్స్ వై జెడ్ ఉన్నారు, ఆ మురళీధర్ అనే వ్యక్తి ఫెమిలియర్ కాబట్టి గుర్తుపట్టచ్చు. కానీ ఒకవేళ మురళీధర్ ఆ రోజు ఉన్నాడు లేడు, ఆ షర్టు ఇవన్నీ కూడా ఎలాగ మరి పోలీసులు అంటే అండి, ఇప్పుడు క్లయింట్స్ కూడా అక్యూజ్ కూడా ఎంత స్మార్ట్ అయ్యారంటే, జస్ట్ ఐ విల్ టెల్ 2 ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ దిస్ టీఏ పీరియడ్ గురించి. నేను వికారుద్దీన్ ఐడియా ఉంది కదండి, వికారుద్దీన్ ఆ కేసు ఐఎమ్ ద స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఐ హావ్ కండక్టెడ్ దట్ కేస్. దాంట్లో వాళ్ళు 8 మంది అక్యూజ్డ్. సో వికారుద్దీన్ 8 కేసులు ఉన్నాయి కదండి, ఒకటి సంతోష్ నగర్ ఫైరింగ్ కేసు అని ఎవ్రీ చాలా కేసెస్ ఉన్నాయి, అన్ని కేసెస్ నేనే చేసినవి. ఓకే, సో వాళ్ళు ఈ కేసు ఏంటంటే 8 పీపుల్ అక్యూజ్డ్ అండి. టీఏ పీరియడ్ కండక్ట్ చేశారు ప్రాపర్లీ, టీఏ పీరియడ్ ఐడెంటిఫై చేశారు, ఆ విట్నెసెస్ కోర్టుకు వచ్చారు. కోర్టుకు వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే స్వేరం తీసుకున్న తర్వాత చెప్పిస్తాం మీరేం చూసారు ఏం జరిగింది ఏంటని. చెప్పించిన తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఏమడుతాండి, ఒక్కొక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక స్టైల్ అడుతాండి, లాస్ట్ ఏమడుతాండి మీరు చెప్పారు కదండి ఇప్పుడు ఒక ఒక వ్యక్తి వచ్చాడు వాడిని చంపారు మీరు ఆయన చూస్తే గుర్తుపట్టగలరా అని అంటాడు. గుర్తుపడతాను సార్ అంటాడు. అన్నప్పుడు ఎదురుగా మీకు ఐడియా ఉంది కదా కోర్టు ఆ డాకెట్ డాక్ ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ డాక్యుమెంట్ నుంచి ఉంటారు, ఈ విట్నెస్ బాక్స్ నుంచి చూస్తారండి, చూసి జస్ట్ దే విల్ పాయింట్ అవుట్ ఇది అక్కడి నుంచి 3rd పర్సన్, ఇక్కడి నుంచి 2nd పర్సన్, దట్ ఈస్ ద ప్రొసీజర్. ఈ కేసులో గమ్మత్ ఏంటంటండి, వీళ్ళు అందరు జైలు అక్యూజ్డ్, ఏ రోజైతే టీఏ పీరియడ్ మేమేం చేస్తాం షెడ్యూల్ ఇస్తామండి ముందు, ఏ విట్నెస్ ఏ రోజు వస్తారో మీకు తెలుసు,
సో ఆ రోజు వస్తే ఎగ్జామ్ చేస్తాను లేకపోతే అడ్జమెంట్ అవుతుంది. సో ఏ రోజైతే ఐ విట్నెస్ వస్తున్నారు నేను అంటే ఐ అబ్జర్వ్డ్ ఎంటైర్ ప్రొసీడింగ్స్ ఆ రోజు వాళ్ళు ఆ 8 మంది ఒకటే డ్రెస్లో వస్తారండి కుర్తా పైజమా అండ్ టోపీ 8 మంది ఒకటే డ్రెస్ ఇప్పుడు వచ్చి నుంచుంటారు ఇంకా కొంతమంది ఇంకా స్మార్ట్గా ఏం చేస్తారంటే యాక్చువల్గా సీరియల్ ప్రకారం నుంచోళ్ళండి 1 2 3 4 5 6 అక్యూజ్డ్ నేను జడ్జిగా రేపు తిరిగి చేస్తూ ఉంటాను కాబట్టి బ్యాక్ సైడ్ ఏమవుతుందో నాకు తెలియదు మేము పట్టించుకోకూడదు వీడు ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తాడండి టక్కన అటు ఇటు తిరుగుతూ ఉంటారు ప్లేస్ మారిపోతారు ప్లేస్ మారిపోతూ ఉంటారు అంటే ఏంటి ఇప్పుడు ఈయన చెప్తాడు కదా ఈయన 3rd పర్సన్ 4th పర్సన్ అని ఆ టైంలో ఇంకొకటి వస్తాడు అక్కడ సో ఇట్లాంటి చాలా కష్టంగా ఉంటాయండి కొన్ని కేసెస్ అంటే ద వే హౌ స్మార్ట్ దే ఆర్ అని ఇప్పుడు మనం ఇదే టీఏ పేరు గురించి డిస్కస్ చేస్తే మీరు చెప్పారు మీ మీ కేసులో రజాక్ కేసులో సేమ్ సిమిలారిటీ ఉండాలి ఉంది అటువంటి కేసులో టీఏ టెక్నికల్గా కేసు పోతుంటుంది పోలీస్కి కొంచెం ఇబ్బంది ఉంటుంది అండి ఎస్ విట్నెస్ కంప్లైంట్ కూడా పోలీసు మీద పోలీసు కొల్యూట్ అయిపోయారు కాబట్టి వాడి శిక్ష అంటే మీ డిఫెన్స్ గురించి మాట్లాడరు వాళ్ళు పోలీసులు అమ్ముడుపోయారని ఒక ముద్ర వేస్తారు పోలీసులకు కూడా ప్రెజర్ ఉంటుంది అటువంటి ప్రాబ్లం రాకుండా సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి పోలీసులు అంటే ఒకటండి బికాజ్ ఐ డోంట్ నో నేను పోలీట్ ఫేవర్గా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు వన్ థింగ్ అండి మన పోలీస్ వర్క్ మన బోత్ ది స్టేట్స్ బికాజ్ ఎర్లియర్ ఇట్స్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళు చాలా బ్యూటిఫుల్ ఇన్వెస్టిగేషన్ చేస్తారండి ఐడెంటిఫికేషన్ ఆఫ్ అక్యూజ్డ్ అంతా కూడా చేస్తారు ఇంకొకటి ఏంటంటే మెయిన్ నేను అబ్జర్వ్ చేసింది వాళ్ళకి వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందండి పోలీస్కి ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు ఒక ఏరియా ఇన్స్పెక్టర్ మీకు హైదరాబాద్లో అయితే ఎస్ఆర్ నగర్ ఉంది అది ఎంత బిజీ పోలీస్ స్టేషన్ తెలుసు ఓ మర్డర్ అవుతుంది సెన్సేషనల్ మర్డర్ అయింది అనుకోండి ఆయన ప్రెషర్ ఎట్లా ఉంటుందంటే అది సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళాలి కన్ఫెషన్ చేయాలి సీజ్ చేయాలి అక్యూజ్ని అరెస్ట్ చేయాలి ఈ లోపల వేరే కేసెస్ వస్తాయి కేసీఆర్ రావచ్చు బందోబస్ అని రావచ్చు ఎస్ సో అది ఒకటి కొంచెం టఫ్ అండి పోలీస్ వాళ్ళకి అండ్ సపోజ్ కొన్ని సెన్సేషనల్ కేసెస్ ఉన్నాయి అనుకోండి ఐఆర్ అఫీషియల్స్ వచ్చేస్తారు బికాజ్ దట్ ఈస్ ద డ్యూటీ ఐఆర్ఎస్ అఫర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ లోయర్ అఫీషియల్స్ కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారు మన దగ్గర మన సిస్టమ్ అట్లుంది సో ఈ విధంగా కొంచెం టఫ్ అండి వాళ్ళకి అంటే కానీ ఇప్పుడు మీరు చెప్తున్న హైదరాబాద్ లాంటి ప్లేస్ కాకుండా కొన్ని రూరల్కి వెళ్ళామనుకోండి వాళ్ళు కొంచెం రిలాక్స్గా ఉంటుంది అక్కడ జరిగినప్పుడు పోలీసు మీరు టీఏ పీరియడ్లో ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఐఓ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారండి ఆయన కొంచెం స్మార్ట్గా బిహేవ్ చేస్తే చేయగలరండి కేసు జనరల్గా చాలా కేసెస్ అండి మీరు చెప్తున్నారు కదా బ్యూటిఫుల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడ ల్యాకింగ్స్ లేకుండా చేసిన కేసెస్ కూడా ఎక్కడలో అవుతాయి ఎందుకు అవుతాయి అంటే ఒకటి రీజన్స్ ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి వీఆర్ వాళ్ళు దే ఆర్ ఆల్సో ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే విట్నెసెస్ సపోర్ట్ చేయక చాలా కేసెస్ పోతాయి కరెక్ట్ అది ఒకటి సో అది కూడా వీళ్ళ మీద బ్లేమ్ వస్తుంది విట్నెస్ సపోర్ట్ చేయకపోవచ్చు కంప్లైంట్ కూడా ఎస్ అదే విట్నెస్ ఐ విట్నెస్ ఉంటారు నో మర్డర్ కేసులో ఐ విట్నెసెస్ ఉన్నారు వాళ్ళు చెప్తారు పోలీస్ 161 స్టేట్మెంట్లో రికార్డ్ చేస్తారు కోర్టుకు వస్తాడు వాడు వాడు పోస్ట్లు అయిపోతాడు ఎంత బ్యూటిఫుల్ ఇన్వెస్టిగేషన్ చేసినా వాట్ ఇస్ ద థింగ్ అండి కోర్టుకి కావాల్సింది ఎవిడెన్స్ సో జనరల్గా అండి ఒక 30% ఆఫ్ కేసెస్ టెక్నికల్ గ్రౌండ్స్లో పోతాయండి ఒక 70% ఆఫ్ కేసెస్ విట్నెసెస్ సపోర్ట్ చేయకపోతాయి ఓకే నా ఎక్స్పీరియన్స్ అది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొకటి చెప్తానండి మన సీకే బాబు గారు ఐడియా ఉందండి చిత్తూరు ఆయనని అటాక్ చేశారు ఆయన వెహికల్లో వస్తుంటే కల్వర్ట్ దగ్గర చింటూ అనే వ్యక్తి చింటూ వాళ్ళ గ్యాంగ్ గ్యాంగ్ అటాక్ చేశారు వాళ్ళు ఏం చేశారంటే ఆ కల్వర్ట్ కింద బాంబ్స్ పెట్టేసి బ్లాస్ట్ చేశారు ఆయన కాలేజ్లో ఉన్నాడు వెనక ఈయనకి ఎస్కార్ట్ ఉంటుంది సీకే బాబుకి అది 20 ఫీట్ లేస్ కింద పడి ఇంజూర్డ్ అండ్ ఆల్మోస్ట్ చనిపోయారు అనుకున్నారు అది ఆ రోజుల్లో సెన్సేషన్ అది ఆ కేసు నేను డిఫెండ్ చేశానండి ఆ కేసులో నేనండి డిఫెన్స్ డిఫెన్స్ కౌన్సిల్ ఓకే దాంట్లో 3 ఇష్యూస్ పైన ఆ కేసుని ఎక్విటల్ తీసుకున్నాను ఎక్విటల్ కేసు అది అంటే అందులో అక్యూజర్ చింటూ చింటూ అండ్ గ్యాంగ్ ఉందండి ఒక 14 మంది ఉన్నారు దాంట్లో మన ఆదికేశ్వర నాయుడు గారు సన్ అలాగే మన ఇప్పుడు చిత్తూరు అప్పుడు మేయర్ ఉండేదండి వైఫ్ అండ్ హస్బెండ్ మర్డర్ అయిన వాళ్ళ కోడలు అయింది తర్వాత మేయర్ వాళ్ళ హస్బెండ్ ప్రవీణ్ అని ఓకే అతను ఒక 4-5 కార్పొరేటర్స్ సో ఈ విధంగా అక్యూజ్డ్ ఆ కేసులో అండి నా అంటే నేను స్మార్ట్నెస్ ఆఫ్ డిఫెన్స్ టెక్నికల్ గ్రౌండ్లో అది ఆ కేసు ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ కేసు ఏంటంటే మార్నింగ్ అరౌండ్ 7:30 ఇన్సిడెంట్ అండి ఇన్సిడెంట్ అయినప్పుడు ఆయన ఏఆర్ గన్మెన్స్ ఉన్నారు ఆయనకి
దాంట్లో ఒక గన్మెన్ చనిపోయాడు, ఇద్దరు ముగ్గురు సివియర్ ఇంజుర్డ్. సో వాళ్ళ కేసు ఏంటంటే, ఈయన అన్కాన్షియస్ ఉన్నాడు, ఈయన హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము, అక్కడి నుంచి వెల్లూరు తీసుకెళ్ళాము. వెల్లూరులో అరౌండ్ 4 o'clock ఆయనకి తెలివి వచ్చింది, అప్పుడు కంప్లైంట్ తీసుకున్నాము అనేది కేసు. మార్నింగ్ 7:30 జరిగింది, ఈవినింగ్ 4 o'clock వచ్చింది కంప్లైంట్. ఏంటి రీజన్? 4 o'clock మెలకు వచ్చింది, అప్పుడు కంప్లైంట్ అని అని కేసు, ప్రాసిక్యూషన్ కేసు. సో మనం నేనేం చేశాను, ఫస్ట్ నేను ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారు కదండి, వాళ్ళని క్రాస్ ఎగ్జామ్ చేశాను నేను. వీళ్ళు పాకెట్ డైరీస్ ఇవన్నీ, అంబులెన్స్ కూడా వచ్చింది అక్కడ, అంబులెన్స్ రిజిస్టర్ ఉంటుంది, ఏఆర్ కానిస్టేబుల్స్ అక్కడ ఉంటారు, వాళ్ళందరూ ఇంజూర్డ్, దే ఆర్ వెరీ మచ్ ఎలిసిట్ చేసుకున్నాను. అయిన తర్వాత ఈ సీకే బాబు గారిని అక్కడి నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి అక్కడి నుంచి వెల్లూరు తీసుకెళ్తారు. సో ఆ ప్రైవేట్ హాస్పిటల్ నేను డాక్టర్ వచ్చారు. సో నేను ఆయన క్రాస్ ఎగ్జామినేషన్లో అడిగాను, ఇట్లా మీరు సీకే బాబు గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదండి, అది ఎంత మాట్లాడి సీకే బాబు గారు చెప్పారు కదండి ఇట్లా బ్లాస్ట్ అయింది అంటే, అవునండి నాకు చెప్పారు ఆయన, దట్ మీన్స్ హీఈస్ కాన్షియస్. ఓకే, సో ఎట్ ద టైమ్ ఆల్సో దే కెన్ రికార్డ్ ద కంప్లైంట్. సో నేను 7:30 ఇన్సిడెంట్ జరిగితే అరౌండ్ 8 o'clock హాస్పిటల్కి ఉంటారు, హాస్పిటల్లో డాక్టర్ చెప్పాడు, చెప్పారండి నాకు ఇట్లా ఇన్సిడెంట్ అయిందని అని చెప్పారు. నా క్రాస్ ఎగ్జామ్ ఎలిసిట్ చేసుకున్నది, నా ఐఓకి నేను మళ్ళీ ఐఓతో ఎలిసిట్ చేసుకున్నాను, మీ కేసు ప్రకారం ఇది ఇది ఇది. సో నా ఆర్గ్యుమెంట్స్ ఏముంటుంది, యాజ్ పర్ డాక్టర్ ఈజ్ వెరీ మచ్ కాన్షియస్ అట్ 8 o'clock, ద రీజన్ బిహైండ్ నాట్ లాజింగ్ కంప్లైంట్ మీన్స్ దే సెటప్ ద కేస్, ఎవరెవరిని పెట్టాలి ఏం చేయాలనేది, దట్ ఈస్ ద రీజన్ డిలే అయింది అనేది వన్ ఆఫ్ ది పాయింట్ నాకు. ఇంకొకటి, సేమ్ టీఏ పీరియడ్ ఉందండి దాంట్లో, ఆ టీఏ పీరియడ్ బిఫోర్ ఈ నేను చేసిన ముద్దాయి వాడు ఫొటోస్ పబ్లిష్ చేశారు పేపర్లో కోర్టుకు రిమాండ్ తీసుకొచ్చినప్పుడు. సో అట్లా అంటే ఫోటోకి ఇప్పుడు కొత్తగా మాస్క్ వేసి తీసుకుని నేను ఆ రోజు మాస్క్ వేయలేదా? లేదు, ఆయన యాక్చువల్ రిమాండ్ తీసుకొచ్చారండి ఆయన్ని, దే డోంట్ నో పోలీస్కి, మన మీరు తెలుసు కదా మీ ప్రెస్ వాళ్ళు ఎట్లుంటారు, ఎక్కడ దూరే ఒక ఫోటో తీశారు, అది నీట్గా కలర్ ఫోటో వేసారు పేపర్లో. సో నేను అవన్నీ ఎలిసిట్ చేసుకున్నాను అయిపోతూ. అంటే ఒక విధంగా మీడియా చేసిన అచ్చు సాంగ్ కూడా కేసు వీగిపోవడం కారణం? అది కాదండి, మీడియా వల్ల చాలా కేసెస్ పోతున్నాయి, ఫ్రాంక్లీ స్పీకింగ్. చెప్పండి, మే ఫీల్ ఫీలే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన బాంబే తాజ్ బ్లాస్ట్ కేసు ఫైరింగ్ చూశారు, మీకు అంటే మీకు తెలుసుంటుంది, మనం లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు ఫైరింగ్ అవుతుంటే, ఆ లోపల వాళ్ళు టీవీలో చూసి మన వాళ్ళ మీద అటాక్ చేశారండి. అవును, కసబండి గ్యాంగ్, దట్ ఈస్ ద ఫన్నియస్ట్ థింగ్ అంటారా ఏమంటారు నాకు ఐ డోంట్ నో. అంత అంటే మీ యూరిన్ రేటింగ్స్, బట్ యూ వోంట్ కేర్ ఆ కేసు ఎంత డ్యామేజ్ అవుతుంది, ఏంటి రెస్పాన్సిబిలిటీ లేక రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు అది ఉంది. తర్వాత ఇప్పుడు మీరు ఏదైనా మర్డర్స్ అవుతాయి, మీరు ఇమీడియట్లీ ఫ్లాష్ న్యూస్, ఫ్లాష్ 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 ఫ్లాష్. ఇప్పుడు అసలు మీరు మాకంటే ముందు, పోలీస్ కంటే ముందు మీరు ఇచ్చేస్తున్నారు అంటే మీ ఒపీనియన్. ఒపీనియన్ ఇవ్వడం కాదు, నేను ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాను. మీరు యూఆర్ డూయింగ్ ప్యారలర్ ఇన్వెస్టిగేషన్. సో యాక్చువల్గా ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అండి కేసెస్. ఇప్పుడు మీరు చెప్పిన సీకే బాబు కేసులో మార్నింగ్ 7:30 జరిగితే ఈవినింగ్ 4 o'clock ఎందుకు పోలీస్ అంత, అంటే మీరు అన్నట్లు కేసులో ఎవరిని అక్యూజ్ చేయాలని టెన్షన్ కాకుండా వేరే ఇంటెన్షన్ ఉంటుంది? ఏముండదు వాళ్ళ ఇంటెన్షన్. నేను అనుకోవటం ఏంటంటే, ఆల్రెడీ కంప్లైంట్స్ ఎదురు, యాక్చువల్గా నిజం చెప్పాలంటే అండి సుమోటో కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఇప్పుడు సపోజ్ నో బడీ కేమ్ ఫార్వర్డ్ టు గివ్ ద కంప్లైంట్, ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారండి, మీ కానిస్టేబుల్స్ మీరు వాళ్ళు ఇవ్వచ్చు కదా. ఎందుకు అక్కడ లేదు? ఇక అది బెస్ట్ బెటర్ వాళ్ళకే తెలుసు రీజన్ ఏంటో. అంటే అది వాంటెడ్లే లేదంటే? వాంటెడ్లీ చేయరండి. బట్ ఇంకోటి ఏంటంటే, ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు మొత్తం చిత్తూరు అంతా అట్ర ఏమంటారు దాన్ని, ఐ డోంట్ నో, టెన్షన్ క్రియేట్ అయింది, టెన్షన్ భయంకర టెన్షన్ క్రియేట్ అయింది. బికాజ్ ఈజ్ వెరీ బిగ్ లీడర్ సీకే బాబు అని, అంటే లాంటెడ్ ప్రాబ్లం కాబట్టి అంతా అటు ఫోర్స్ ఉంటుంది, ఫోర్స్ అది కూడా ఉండొచ్చు, చాలా ఉంటాయండి. ఇప్పుడు అదే డిఫెన్స్ కౌన్సిల్ ఐఎమ్ టెల్లింగ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్, నేను ఎంజాయ్ చేస్తాను క్రాస్ ఎగ్జామ్ చేయటం ఐఓస్ని. యాక్చువల్గా అది ఆర్ట్ అండి, నేను మా ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అంటే మీరు కనుక్కోవచ్చు, ఫాదరు క్రాస్ ఎగ్జామ్ డిఫెన్స్ కౌన్సిలర్ అంటే వచ్చే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, అండ్ 1 week ప్రిపేర్ అయ్యేస్తారండి. అవును, చెప్పు, చాలామంది చెప్పారు. సో అట్లా నాకేంటంటే, బై గాడ్ గ్రేస్ ఫాదర్ దగ్గర నుంచి నాకు అది వచ్చింది. సార్, సీకే బాబు కేసు తర్వాత, అంటే మీరు ముందు మీ లైన్లో రజాక్ కేసు వచ్చింది, తర్వాత ఇవన్నీ చెప్పుకొచ్చారు ప్రాక్టికల్గా, తర్వాత ఏ కేసు చూశారు అంటే మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాకముందు చేసిన కేసు? ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ కేసు అండి, చేసింది మక్బూల్ పైల్వాన్ అని మీరు ఇన్ ఉంటారు హోల్ సిటీలో. సో వాళ్ళు
వాళ్ళ మీద ఒకటి కేసు ఏంటంటే చంద్రగుడి పిఎస్ లోపల మర్డర్ అయిందండి. చంద్రగుడి పిఎస్ లోపల లోపల ఈ మగ్గుల్ పైల్వాన్ వాళ్ళ బ్రదరు అతను పేరు మొహమ్మద్దీన్ ఉమర్. అతను ఎవరో కాదు, మన అక్బరుద్దీన్ కేసులో కూడా మెయిన్ అక్యూస్డ్. పైల్వాన్ అంటారు, పైల్వాన్ రైట్. యాక్చువల్గా పైల్వాన్ అంటే ఇట్స్ నాట్ ఏ రౌడీ పైల్వాన్ అండి. ఓల్డ్ సిటీలో ఆంధ్ర కేసరి అని బిరుదు ఉంటుంది కుస్తీ పోటీలు, దాంట్లో గెలిచిన వాళ్ళకి పైల్వాన్ అని ఇస్తారు. సో మగ్గుల్ పైల్వాన్ అని వాళ్ళ బ్రదర్ ఈయన. వీళ్ళు ఏంటంటే కేసు ఏంటంటే ఆ ఏరియాలో ఒక రౌడీ షూటరు వీళ్ళని కొంచెం అబ్యూజ్ చేయటం చేశాడు. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్లో చంపేశారనేది కేసు ప్రాసిక్యూషన్, పోలీస్ స్టేషన్ లోపల చంపేశారనేది ప్రాసిక్యూషన్ కేసు. ఆ కేసు మేము ఫాదర్ డిఫెండ్ చేశారండి. దట్ ఈజ్ ఇన్ 96, నేను వచ్చిన కొత్తలు 96-97 చేశారు. అది మేము గెలిచాం కేసు, ఎక్కువ లేదు. పోలీస్ స్టేషన్లో చంపిన కేసు ఎక్కువ వచ్చింది. ఎలాగంటే ఏ గ్రౌండ్స్లో వచ్చింది? ఫాదర్ డిఫెన్స్ ఏంటంటే అండి, ఆ కేసులో యాక్చువల్గా ఫాదర్ వాళ్ళ మా వర్షన్ ఏంటంటే మర్డర్ వీళ్ళు ఎక్కడైతే చూపించారు, మర్డర్ ఎక్కడ చూపించారు, పోలీస్ స్టేషన్ బయట చూపించారండి. పోలీస్ స్టేషన్ బయట చూపించారు అంటే ఆ పోలీస్ స్టేషన్ పెద్దగా ఉంటుంది, ఎంట్రీ ఉంటుంది, ఎంట్రీ నుంచి లోపలికి ఒక చిన్న మధ్యలో గ్యాప్ ఉంటుంది, అక్కడ చంపేశారని చూపించారు. సో మేము డిఫెన్స్ ఏం తీసుకున్నామంటే మా ఫాదర్ అప్పుడు మేము తీసుకున్న డిఫెన్స్, డాక్టర్ వచ్చాడండి ఫస్ట్, ఈ విధంగా చెప్తాను మీకు. డాక్టర్ వచ్చి డాక్టర్ని ఎలిసిట్ చేసాం క్రాస్ ఎగ్జామినేషన్, చూడండి ఎన్ని ఇంజురీస్ ఉన్నాయని, అరౌండ్ 32 ఇంజురీస్ ఉన్నాయి సంథింగ్ చెప్పారు. చెప్పిన తర్వాత ఈ ఇంజురీస్లో ఇంజురీ నెంబర్ 11, ఇంజురీ నెంబర్ 22, ఇంజురీ నెంబర్ 7 ఇవి బ్లంట్ అబ్జెక్ట్తో కొట్టినట్టు ఉన్నాయి కదా అండి అని ఇస్తున్నాడు. అలాగే ఇంజురీ నెంబర్ సో అండ్ సో ల్యాష్ మన స్టిక్తో కొడితే కూడా వస్తుంది కదా అండి, అంటే పాసిబుల్ అన్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అక్కడ అయిపోయింది, అక్కడ క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేసామంటే మేము చచ్చిపోయిన పెద్ద రౌడ్ షీటర్ని ఎస్టాబ్లిష్ చేసాం, రికార్డు ఉంది. సో మా డిఫెన్స్ ఏంటంటే ఈయన పోలీస్ స్టేషన్కి వచ్చాడు, వచ్చినప్పుడు ఆ ఏరియాలో పబ్లిక్ అంతా ఫెడప్ అయినారు కాబట్టి వీడిని ఒక 100 మంది అటాక్ చేసి చంపేశారు. ఆ టైంలో ఈ పైల్వాన్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కాబట్టి ఎవరి మీద కేసు పెట్టాలని చెప్పి ఈయన మీద కేసు పెట్టారు అనేది మా డిఫెన్స్. అంటే మా బొచ్చు కొట్టిందండి, మా బొచ్చు కొట్టి. దానికి ఏంటి అంటే ఎవిడెన్స్ ఏంటి, కొలాబరేటివ్ ఏంటి, ఇంజురీస్ పోలీస్ కేసు ప్రకారం ఒక కత్తితో చంపాడు అనేది అది. మా డాక్టర్ అగ్రి అయింది ఏంటి, వేరియస్ వెపన్స్ ఉన్నాయి ఇంజురీస్ అని అన్నాడు. సో దట్ ఈస్ ద మెయిన్ గ్రౌండ్ ఫర్ ఎక్విట్. ఓకే, కానీ పోలీస్ ఎందుకు అంత బ్లండర్ మిస్టేక్ చేసింది? మిస్టేక్ అంటే ఏం లేదండి, ఇప్పుడు డాక్టర్స్ పోస్ట్ పోన్ ఇచ్చారు కదా, మేబీ ఆయన తప్పు చెప్పి ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ. అండ్ ఇంకొకటి ఏంటంటే అది కాకుండా దాంట్లో ఐ విట్నెసెస్, సో కాల్డ్ ఐ విట్నెసెస్ కూడా ఒక ఇద్దరు సపోర్ట్ చేయలేదు. ఓకే, అంటే మీరు చెప్తున్న డిఫెన్స్లో చేస్తుంటే ప్రతి ఇన్స్టెంట్ని పోలీస్ చాలా కేర్ఫుల్గా మీరు అన్నట్టు స్మార్ట్గా ఉంటేనే 100% అండి. బికాజ్ వర్క్ లోడ్ ఉంది, ప్రెజర్ ఉంది అనుకుని చేసుకుంటే నథింగ్ పోతాయి, నథింగ్ 100%. బికాజ్ మేము సింపుల్ అండి, మేము డిఫెన్స్ కౌన్సిల్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే రెండు థింగ్స్ అండి. ఒకటి కామన్ సెన్స్ ఉండాలి డిఫెన్స్ కౌన్సిల్కి, రెండు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకుంది, ఓ మర్డర్ కేసు చేస్తున్నాను నేను, డెఫినెట్గా 100% విల్ విజిట్ సీన్ ఆఫ్ ఎఫెన్స్. అంటే పీపీగా అయినా డిఫెన్స్ అయినా ఏదైనా సరే, ఇప్పుడు పీపీగా చేసినప్పుడు నేను వెళ్తాను. అది కూడా ఐ విల్ చూస్ టు గో ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్. ఇప్పుడు మనం ఆన్ పేపర్ చూసేది వేరే ఉంటుందండి, ఫిజికల్గా వెళ్ళే వేరేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ 8 o'clock మర్డర్ అయిందండి, నేను 8 o'clock వెళ్ళి చూస్తాను. సో నాకు ఒక ఐడియా, ఒక విజన్ వస్తుంది నాకు ఏది ఎట్లుంది ఏంటి అనేది. సో లైట్ ఎక్కడ ఉంది అని నేను చూసుకుంటాను. దట్ వాజ్ రికార్డెడ్ నేను అండ్ నోట్స్ రాసుకుంటాను. ఈ ఇప్పుడు సపోజ్ అంటాడు సమ్ కిరాణా షాప్లో నేను చూశాడు అంటాడు, కిరాణా షాప్కి ఈ ఎక్కడైతే ఇన్సిడెంట్ అయిందో వాట్ ఈస్ ద డిస్టెన్స్ నేను క్యాల్కులేట్ చేసుకుంటాను. అడుగులు అంటే కొలవను, రఫ్లీ రఫ్గా సార్ అది రాసుకుంటాను నోట్స్లో. అదేంది ఇదేంది మొత్తం నేను నా ఓన్ సీన్ ఆఫ్ అఫెన్స్ నేను ప్రిపేర్ చేసుకుంటాను. పోలీసు వాళ్ళు వేసిన దానికి అప్పుడు నేను పెట్టుకుంటాను పక్కన, పోలీస్ చేసుకున్న సీన్ ఆఫ్ అఫెన్స్, నా సీన్ ఆఫ్ అఫెన్స్. అవి వచ్చినప్పుడు నేను ఎలిసిట్ చేసుకుంటాను, చూడండి మీరు ఇక్కడ పలానా కిరాణా షాప్ చూపించారు మీ సీన్ ఆఫ్ అఫెన్స్లు, ఎస్ సార్ అంటాడు. ఒరిజినల్ ఇక్కడ ఉండదు, అది ఇక్కడ ఉంటుంది సార్.
సో దిస్ ఇస్ ద అది యాజ్ ఎ పీపీగా మీరు వెళ్ళి చూస్తారు ఒక డిఫెన్స్ సర్టిఫికేట్ వెళ్ళారనుకోండి ఎక్యూజ్ని ఏ విధంగా సేవ్ చేయాలని అప్పుడేం చేస్తారు అదే అప్పుడు చూస్తాను అప్పుడేం చూస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైట్స్ అక్కడ ఉన్నాయో లేవో చూస్తానండి నెంబర్ వన్ నెంబర్ టూ సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ ఇప్పుడు వాళ్ళు సైట్ చేస్తారు ఇప్పుడు పోలీసు వాళ్ళు మీరు ఎప్పుడైనా సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే ఇట్లా ఒక మనిషి ఉన్నాడు అంటే మనిషి ఒక చిన్న మనిషి బొమ్మ లేకుంటే డెడ్ బాడీ పడినప్పుడు డెడ్ బాడీ బొమ్మ అని చేస్తారు అవి కూడా అట్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 8 o'clock ఇన్సిడెంట్ అయింది నైట్ సపోజ్ పోలీస్ అయినా లైట్ ఉంది లైట్లో కనిపించారు అంటాడు సో నేను అడుగుతాను అనమాట ఈ ఇక్కడెక్కడ కూడా స్ట్రీట్ లైట్ లేదు నా సజెషన్ ఉంటుంది ఆయన ఒప్పుకుంటే ఒప్పుకుంటే లేకుంటలేదు అప్పుడు మేము ఇంకా డీప్కి వెళ్తే ఏం చేస్తాం ఎలక్ట్రిసిటీ బోర్డును వాళ్ళని పిలవచ్చు మనం విట్నెస్ కింద ఏమనండి ఎలక్ట్రిసిటీ బోర్డు ఓకే బాబు అక్కడ ఏమైనా స్ట్రీట్ లైట్ ఉందా డిఫెన్స్ ఎవిడెన్స్ కింద పిలుచుకోవచ్చు మనం సో ఈ విధంగా అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెప్తాడు సార్ ఒక 10 feet డిస్టెన్స్లో ఒక పలానా ఎక్స్ చూసాడు అన్నప్పుడు అక్కడ అసలు అక్కడ నుంచడానికి ప్రయోజనం ఉందా సో సీన్ ఆఫ్ అఫెన్స్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది కేస్ అండి యాజ్ ఫర్ ఎనీబడి ఇట్స్ ఎ డిఫెన్స్ కౌన్సిలర్ ప్రాసిక్యూటర్ చాలామంది ఏంటంటే చూడరు సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి దే విల్ ఓన్లీ సీ ద ఆన్ పేపర్ ఆ పేపర్లో చూసినప్పుడు మనకు ఒక ఐడియా రాదు అంటే వాళ్ళు చెప్పి మీరు చెప్తున్న పాయింట్కి కొంతమంది పీపీలు ఏమంటారంటే మాకు టైం సరిపోవద్దు లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి కోర్టులో అది తప్పండి ఇప్పుడు నేనండి నేను ఆల్మోస్ట్ 2005 నుంచి 2019-20 వరకు ఐ వర్క్ విత్ పోలీస్ ఇన్ వేరియస్ థింగ్స్ ఐ వర్క్ యాజ్ ఫస్ట్ ఎంఏజే పీపీ దాంతో ఐ వర్క్ యాజ్ ఎస్ఐటీ స్పెషల్ పీపీ అండ్ ఆఫ్టర్ దట్ ఐ వర్క్ స్పెషల్ పీపీ ఫర్ ఆక్టోపస్ అండ్ అట్లాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ స్పెషల్ పీపీ చేశాను సో వీటన్నీ చేసినప్పుడు నేను చూస్తాను కదండి అది మట్టుకు రీజనే కాదండి టైం ఉండదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేది రీజనే కాదు ఎందుకంటే మా దగ్గర ఫైల్స్ 1 year 6 months బిఫోర్ వస్తాయి ఇంకోటి ఏంటంటే మేజర్ అంటే ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కరు ఉంటుంది ఐఎమ్ నాట్ సేయింగ్ నేను రైట్ నేను తప్పని నేను జనరల్గా ఏదైనా కేసు స్టార్ట్ అయ్యేటప్పుడు డెఫినెట్లీ ఐ విల్ మీట్ ఐఓ ఆయన ఎక్కడున్నా సరే నేను ఐఓని కలుస్తాను ఉండకపోవచ్చు అక్కడ ఐ విల్ ఆస్క్ హిమ్ టు కమ్ టు మై ఆఫీస్ ఆర్ కమ్ టు మై చాంబర్ ఇన్ ఆఫీస్ విల్ డిస్కస్ విత్ ఐఓ వితౌట్ దట్ నేను ఎప్పుడు కూడా కేసు ఓపెన్ చేయను ప్రాసిక్యూషన్ దట్ ఈస్ మై ప్రిన్సిపల్ ఐ విల్ ఫాలో దట్ అండ్ అదర్ థింగ్ ఈస్ దట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వస్తారు ఈజ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈజ్ ద లాస్ట్ విట్నెస్ అండ్ వీ విల్ కార్ అవర్ స్టార్ విట్నెస్ వచ్చినప్పుడు వీల్ హ్యావ్ థరో డిస్కషన్ బిఫోర్ 2 days ఇప్పుడు ఆ విట్నెస్ ఏం చెప్పాడు ఇట్లా చెప్పాడు ఇలా చెప్పాడు ఇలా చెప్పారు ఇక్కడ ఒమిషన్స్ ఉన్నాయి ఇవన్నీ వీల్ డిస్కస్ ఆయనకి ఏమైనా డౌట్స్ వస్తే ఎక్స్ప్రెస్ చేయొచ్చు అది కాకుండా నేను ఆయన మోన్లోకి తీస్తానండి ఓకే పీపీగా కాకుండా యాజ్ ఎ డిఫెన్స్ సర్టిఫికేట్గా మీరు మీ దగ్గర కొంచెం క్లయింట్ ఎక్కించడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తుంటాడా సార్ నేను ఇలా చేస్తా అలా చేస్తానని డెఫినెట్గా అడుగుతామండి మేము అంటే కొన్ని ఎంతవరకు అడగా అంతవరకు అడుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మర్డర్ జనరల్ పోలీసులు ఏమంటారంటే చంపేసి అక్కడ పడేశారు అంటే అడుగుతారు అంటే మేము కొన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతాం అసలు ఏమైంది ఎట్లయింది ఎందుకైంది రీజన్ ఏంటి అంటే అతను మాకు డెఫినెట్గా అండి మాకు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కేసు తెలియాలి రీజన్ ఫర్ ది మర్డర్ ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అండి ఇప్పుడు ఏదో రైవరీ ఉంటుంది రైవరీలు చంపి వీళ్ళని ఇన్నోసెంట్ పీపుల్ కూడా పెడతారండి పోలీసులు కొన్నిసార్లు తప్పదు వాళ్ళకి కొన్ని కేసెస్లో పెడతారు ఇప్పుడు సపోజ్ మర్డర్ కేసెస్ ఉంటాయి ఒక 7 అక్యూజ్డ్ కావాలి దాంట్లో ఒక 2 or 3 సంబంధంలోనే పెట్టేస్తారు సో అది ఎందుకు పెడతారంటే దట్స్ ఇట్ అది వీ కాంట్ డిస్కస్ మచ్ అంతే సార్ మీరు చేసిన డిఫెన్స్లో ఆ విధంగా ఎవరైనా అక్యూజ్డ్ వచ్చారు మీరు చెంటూ కేసే చెప్పారు సీకే బాబు గారి కేసులో అందులో అక్యూజ్డ్ మీకు అంది ఎవరు ఉన్నారు అందులో వీళ్ళందరూ ఉన్నారండి మన ఆదికృష్ణ గారి సన్ వచ్చి చెప్పారు అసలు ఏం జరిగింది అనేది యా చెప్పారు కానీ అప్పుడు మీరు ఆలోచించారు వాళ్ళు ఎలాగా అది వాళ్ళు మొత్తం నేను అడిగాను ఆ కేసులో మట్టుకు వాళ్ళు చెప్పారు వాళ్ళ రీజన్స్ కూడా చెప్పారు వాళ్ళ రీజన్స్ ఇంతవరకు ఈ స్టేజ్ వరకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మేము అది ఓకే అంటే శనిక ఆఫీసులో కానీ లేదంటే మీరు అన్నట్టు పగలు ప్రతీకారాలు చేస్తారు కొంతమంది సుఫారీ కిల్లర్స్ ఉంటారండి అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఆ కేసులు తీసుకుంటారా నేను డిఫెన్స్ చేయనండి నేను నా లైఫ్లో రేప్ కేసు ఒకటి హయ్యర్ కిల్లింగ్స్ ఒకటి నేను ఐ ఫీల్ ఇది జెన్యున్ కేసు అంటే నేను ఎప్పుడు డిఫెండ్ చేయనండి అండ్ ఐఎస్ఐ కేసెస్ కూడా ఇంతవరకు ఎప్పుడు డిఫెండ్ చేయలేదండి ఓకే సో బై ప్రిన్సిపల్ ఆ 3 కేసెస్ నేను ఇచ్చాయి యూ దట్స్ ఇట్ దానికి నా పర్సనల్ థింగ్ అదేలేండి సార్ ఇప్పుడు ఇది కాకుండా మీ కెరీర్ స్టార్ట్ చేసుకుంటే మీరు చెప్పిన కొన్ని కేసులు అయిన తర్వాత పీపీగా ఎప్పుడు స్టార్ట్ చేశారు నేను 2005 పీపీ చేశానండి స్టార్ట్ చేశాను నా కెరీర్ మోస్ట్లీ ఐ కెన్ సే ప్రౌడ్లీ ఐఎమ్ ది యంగెస్ట్ పీపీ ఇన్ నాంపల్లి కోర్ట్స్ అండ్ నేను యాక్చువల్గా ఈ స్టేజ్లో మీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ అటెండ్ కావడానికి రీజన్ ఒక 3-4
రాజశేఖర్ గారు ఒకరండి సీఎం, బికాజ్ ఈ అపాయింటెడ్ మీ యాజ్ ఏపీపీ. దాని తర్వాత ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు సిసిఎస్ డీసీపీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేశారండి ఎస్ఐటీ కేసెస్ అవన్నీ. దాని తర్వాత మేజర్ నేను చెప్పాలంటే అండి సజ్జనార్ సార్ అండి, కమిషనర్ సైబరాబాద్ ఉన్నారు కదండి, ఈజ్ ఎ జమ్ ఆఫ్ ఆఫీసర్. అండ్ నాకు నేను కష్టపడతానని తెలిసి ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు, ఏ విధంగా ప్రొఫెషనల్ విధంగా కానీ వాట్ ఎవరికి మేబి అపాయింట్మెంట్ నా నేను కౌంటర్ ఇంజనీర్స్ పీపీ కూడా ఈ సెలెక్టెడ్ మీ బికాజ్ నేను బాగా చేస్తానని అనుకున్నారు. సో ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు సజ్జనార్ సార్ ఇన్ మై లైఫ్. ప్రవీణ్ కుమార్ గారు, ప్రవీణ్ కుమార్ ఓకే, పీపీగా తీసుకున్నప్పుడు ఫస్ట్ కేసు ఏ విధంగా కన్విషన్? నేనండి నేను యాక్చువల్గా బై గాడ్ గ్రేస్ ఐ డోంట్ నో, నేను ఫస్ట్ టైం అయితే పిప్పినప్పుడు ఐ హావ్ డన్ ఆల్ సెన్సేషనల్ కేసెస్ అండి. ఒక కేసు ఫస్ట్ మీరు అజీజ్ రెడ్డి కేసు గురించి చెప్పండి. నేను వచ్చిన కొత్తలో అజీజ్ రెడ్డి బాబారెడ్డి కేసు వచ్చిందండి, అది ఆ రోజుల్లో చాలా పెద్ద సెన్సేషనల్ కేసు, అది యాక్చువల్గా ఎక్కడూ లేదండి కేసు. అంటే అసలు మీరు పీపీ కదా? నేను పీపీ, అది టెక్నికల్ గ్రౌండ్స్ అది ఎక్కడ లేదు. అంటే ఆ కేసు గురించి ఒకసారి వివరాలు. అదేంటంటే అండి కేసు బాబారెడ్డి అని మీకు ఐడియా ఉంది కదా, అతను అజీజ్ రెడ్డి, అతనికి ఒక ఐదారు, అసలు యాక్చువల్గా ఒరిజినల్ పేరు వెంకటరెడ్డి అండి, ఈజ్ ఫ్రమ్ నల్గొండ. సో ఈ వెంట బాంబే చోటా షకిల్ వాళ్ళందరి దగ్గర వర్క్ చేశాడు, హైదరాబాద్ వచ్చేసి ఈ ఫ్లోటెడ్ కంపెనీ బాబారెడ్డి అండ్ కంపెనీ, అది కంపెనీ అంటే మీరు ఇండస్ట్రీ అనుకుంటున్నారు, సెటిల్మెంట్ సెటిల్మెంట్ పెట్టిన తర్వాత ఈయన ఆర్మ్స్ డీల్ చేసేవాళ్ళండి. అయితే శ్యాంబాబు గారు అని ఇప్పుడు ఏసీపీ ఉన్నారు, ఆయన ఈజ్ అస్ నైస్ ఆఫీసర్. అదే జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ క్లబ్లో ఫిల్మ్ నగర్ బస్సీలో అక్కడ అది దాంట్లో ఆయన చాలా పెద్ద రోల్ చేశారు ఆ కేసులో. సో మారు వేషం వేసుకుని వెళ్ళి ఇట్లా వెపన్స్ కావాలని చెప్పేసి రెడ్ హ్యాండ్ పట్టుకుందామని ప్లాన్ చేశారు. అప్పుడు ఎస్ఏ మన టాస్క్ ఫోర్స్ ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ కేసు, అందరు పట్టుకొని ఆల్మోస్ట్ మన శ్యాంబాబు అది చెప్తాడు నవ్వుకుంటా ఎడ్జ్ ఆఫ్ ది డెత్కి వెళ్ళాను ఆ కేసులో అని చెప్పేసి ఐడియా ఉందండి. ఇది కూడా వెపన్ కావాలని వెళ్ళి వాళ్ళ మనుషులో జాయిన్ అవ్వడం వాళ్ళ టీంలో జాయిన్. సో అట్లా అరెస్ట్ చేశారండి, అరెస్ట్ చేసి తీసుకొస్తే దాంట్లో కూడా ఏంటంటే అండి కొంచెం పోలీసు కొన్ని మిస్టేక్స్ చేశారు దాంట్లో, ఈ టైమింగ్స్ ఆఫ్ రికార్డింగ్ కన్ఫెషన్స్ వాట్ ఎవర్ థింగ్. సో దాంతో ఆ కేసు ఎక్యూటివ్ లేదండి. అంటే కేసు ఎక్యూటివ్ లేనప్పుడు మీరు కమిషనర్ రాశారు ఎందుకు, ఏ లూపోల్స్లో అడుగుతారండి మమ్మల్ని అడుగుతారు ఏంటి రీజన్ ఏంటంటే చెప్తాం, ఇంటర్నల్ డిస్కషన్ ఉంటుంది, ఇట్లా ఇట్లా తప్పు చేసినారు సార్ కొన్ని దీనివల్ల పోయిందండి, వీల్ ఎక్స్ప్లెయిన్ టు దమ్ డెఫినెట్లీ వీల్. తర్వాత మీరు పీపీగా ఉన్నప్పుడు కన్వెన్షన్ తీసిన కేసు లేదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముజీబ్ అహ్మద్ అని మీకు ఐడియా ఉంది, కృష్ణప్రసాద్ దాంట్లో ఆయన లైఫ్ కన్విక్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆయన రిలీజ్ చేశారు ఆగస్ట్ 15 సంథింగ్, పెరోల్ అంటారా క్షమాపిష్ మీద వచ్చినట్టు వచ్చేసి అగైన్ ఈ కేమ్ బ్యాక్ హైదరాబాద్లో వచ్చేసి ఆయనకి ఆ జైల్లో ఉన్నప్పుడు ఒక లేడీ పరిచయం ఉంది జరీనా సంథింగ్ నేమ్ నాకు గుర్తులేదు ఇప్పుడు కరెక్ట్గా. సో సైదాబాద్లో పోలీస్కి ఇన్ఫర్మేషన్ మీద ఆయన అరెస్ట్ చేశారు, ఏదో అగైన్ ఈజ్ డూయింగ్ సమ్ యాక్టివిటీస్ అని అరెస్ట్ చేస్తే ఆయన కన్ఫెస్ చేస్తే అది రాజస్థాన్ నుంచి వెపన్స్ తీసుకురా. ఎగ్జాక్ట్లీ ఆ కేసులో ఏంటంటే అండి రాజస్థాన్ నుంచి AK-40, AK-56 ప్లస్ గ్రెనేడ్స్ ఇవి మార్బుల్ స్టోన్స్ ఉంటాయి కదండి దాని కింద పెట్టి తీసుకొస్తున్నారు. సో మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మనం అలర్ట్ చేశారు రాజస్థాన్లో, వాళ్ళు అక్కడ పట్టుకున్నారు. అక్కడ రజ్వీర్ సింగ్ అని ఒక ఆఫీసర్ ఈజ్ ఐఓ, వన్ ఆఫ్ ది ఐఓ ఇన్ అవర్ కేస్, అక్కడ పట్టుకొని అరెస్ట్ చేసి మేము ప్రాసిక్యూట్ చేసామండి. సో సక్సెస్ఫుల్లీ ఈ ప్రూవ్డ్ ద కేస్ అండ్ ఐ టుక్ లైఫ్ కన్విక్షన్. ఓకే, మీకు అక్కడ డిఫెన్స్ ఎవరు ఉన్నారండి ఆ కేసులో? ఆ కేసులో బోనాల కృష్ణారావు గారు, అంటే అండి ఒకటి నేను చెప్పాలి సార్ లేదు చనిపోయారు. బోనాల కృష్ణారావు గారు ఏంటంటే అండి ఆయన లెంతీ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుందండి, అంటే డేస్ టుగెదర్ ఒక విట్నెస్ అనేటువాడికి నరకం చూపిస్తాడు. ఆయనకు కాదు ఆయనతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమంటే నాకు నరకం అండి. సో ఈజ్ లైక్ మై ఫాదర్ బోనాల కృష్ణారావు, లేదు చనిపోయారు సార్, మా ఫాదర్తో ఈక్వల్గా ఇద్దరు కలిసి వచ్చారు. ఈజ్ ద ఫస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఆయన ఏంటంటే అసలు ఆయన ఒక పిటిషన్ ఇస్తండి సార్ బోనాల కృష్ణారావు గారు, జడ్జెస్ డిక్షనరీ తీసేవాళ్ళండి ఇంగ్లీష్, ఓ రెండు పేజీలు రాస్తాడు. అసలు ఆయన పేషెంట్స్కి యాడ్స్ ఆఫ్ అండి, అంటే అసలు మనం తట్టుకోలేము. నేను ఇంత పేషెంట్కు తయారుగా అనేది వన్ ఆఫ్ ది రీజన్ బోనాల కృష్ణారావు గారు. అసలు అంటే ఒక డిఫెన్స్ సర్టిఫికేట్ అంత టైం స్పెండ్ చేస్తూ రాయడం వల్ల ఏమొస్తుందండి ఆయనకు? ఒక సాటిస్ఫాక్షన్, దట్స్ ఇట్.
నథింగ్. ఇప్పుడు మీరు చేసిన కేసులో, ముజీజ్ కేసులో ఆయన డిఫెన్స్లో ఉన్నారు, మరి ఆయన ఎందుకు ఫెయిల్ అయినట్లు? అంటే చెప్పే కదండి, ఇప్పుడు ప్రాసిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేయలేరండి. అండ్ విట్నెసెస్ కూడా ఇప్పుడు ఆయన ఆన్సర్ చెప్పారనుకోండి, దాన్ని పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్తారు. ఓకే, కానీ ఆయన సీనియర్, చాలా సీనియర్, మీకు గాడ్ ఫాదర్ అని చెప్తున్నారు. ఎస్, మీరు అందరూ కన్విషన్ తీసుకున్నప్పుడు బోనార్ కృష్ణార్ గారు ఏమన్నారండి? నన్ను అంటే నన్ను ఆయన ముద్దుగా, అరే ఇవాళ మిచ్యుయస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటాడు నన్ను ఎప్పుడు సరదాగా ఆయన అని. ఇంకో నాకు బ్లెస్సింగ్స్ ఏంటంటే, ఆయన బయట కూడా చాలామంది చెప్తాడు, వాడు చాలా బాగా కండక్ట్ చేస్తాడు ప్రాసిక్యూషన్, ఈజ్ వెరీ స్మార్ట్ ఫెలో. సో మేము ఓవర్ ద మూన్ ఉంటాం, బికాజ్ అంత పెద్ద సీనియర్ మమ్మల్ని సర్టిఫికేట్. యాక్చువల్గా అంటే నేను మా ఫాదర్ తర్వాత అండి, నాకు గురు ఫాదర్ లాగా భావించేది పద్మనాభ రెడ్డి గారు అండి, హైకోర్టు క్రిమినల్ లాయర్. సో ఇంకా సార్ అండి ఈజ్ ఈక్వల్ టు లైక్ నేను ఐ ఫీల్ హిమ్ లైక్ చాలా పెద్ద అదే అండి, ఒక గాడ్ అనుకోండి వాట్ ఎవరికి, బికాజ్ ఆయన దగ్గర నేను ఇప్పుడు వర్క్ చేయలేదు. మేబీ ఏకైలవ శిష్యుడు అంటారు కదా. సో సార్ మీరు ముజ్జీజ్ కేసు తర్వాత ఇంకేమన్నా కన్విషన్ తీసుకొచ్చింది? సార్ ముజ్జి కేసు తర్వాత మన ఇంకొకటి, అతని పేరు గుర్తురాలేదండి, అతను ఐఎస్ఐ అనమాట అండి. అతను ఏంటంటే హైదరాబాద్ వచ్చేసి ఈ స్టేక్అవుట్ కింద డిఫెన్స్ మ్యాప్స్ అవన్నీ తీసుకొని పాకిస్తాన్ పంపిస్తున్నాడు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ ఏరియాలో. అంటే ఎస్ఆర్ నగర్లో కేఫ్లో పనిచేస్తూ రాకేష్ అని చెప్పేది? అతను ఎస్ఆర్ నగర్ కేఫ్లో పనిచేసినాడు కరెక్ట్గా, అది అతనే అనుకుంటా. అతను ఏంటంటే ఈ మ్యాప్స్ అని తీసుకొని పంపిస్తున్నారు. సో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి హైదరాబాద్ సీడిఆర్ ఉంది కదండి, పాత సీడిఆర్, ఆ సందులో ఒక రూమ్లో ఉండేవాడు, అక్కడ పట్టుకొని మనం అని కన్ఫ్యూజ్ చేసి అన్నీ తీసి చేసేవండి. వి ప్రూవ్డ్ ద కేస్. ఇన్ దట్ కేస్ ఆల్సో ఐ గాట్ లైఫ్ కన్విక్షన్. ఓకే, అంటే ఏ గ్రౌండ్స్లో వచ్చిందండి లైఫ్? అదే అన్ని ప్రూఫ్ చేసామండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి. ఇప్పుడు సపోజ్ సీజ్ చేసినాం, అతను తీసుకున్న ఫోటోగ్రాఫ్స్, మ్యాప్స్, వాట్ ఎవర్ ద థింగ్స్ పర్ఫెక్ట్, పంచ్ విట్నెసెస్ సపోర్ట్ చేస్తారు కేసుకి. సో ఇన్ దట్ అన్లాఫుల్ యాక్ట్ కూడా వస్తుంది ఏమో. ఎస్, ఎగ్జాక్ట్. అంటే అది ప్రూవ్ అవుతుందండి సాధారణంగా? అవుతుంది కదా, ఇవన్నీ చూపించినప్పుడు వి గాట్ లైఫ్ కన్విక్షన్. ఓకే, దాంట్లో కూడా. ఓకే, ఇంకా నెక్స్ట్ అండి. నెక్స్ట్ మనకి మన ఈ టాస్క్ ఫోర్స్ కేసు కూడా నేను చేశాను, టాస్క్ ఫోర్స్ బ్లాస్ట్, దసరా నాడు టాస్క్ ఫోర్స్ బ్లాస్ట్ కేసు బేగంపేట. ఓకే, అది ఆల్మోస్ట్ లాస్ట్ వర్క్. ఆ కేసులో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయండి, అంటే కన్విక్షన్ వచ్చింది మీరు అంటున్నారు. కన్విక్షన్ రాలేదండి ఆ కేసు. రాలేదా? ఎందుకంటే అందులో ఎక్యూజ్డ్ బంగ్లాదేశ్ నుంచి వస్తాడు, ఆయన చనిపోతాడు. అంటే ఈ కేసులో అంటే బ్యూటీ తెలుసా అండి మీకు, ద వే ఇన్వెస్టిగేషన్ అండి, అండ్ ఎట్లా ఐడెంటిఫై చేశారనేది చాలా చెప్పు అన్న ద్వారా ఐడెంటిఫై, చెప్పు ఒకటండి. అండ్ అతను ఎవరు అనేది ఐడెంటిఫై చేయడం, ఇంకొకటి ఏంటంటే ఆయన పెన్నిస్ దొరికిందండి, దట్ వాజ్ ఎ కట్ థింగ్. సో బై దట్ దే థాట్ ఈజ్ ఎ ముస్లిం. అది అనుకున్న తర్వాత అది ఆ ఇన్వెస్టిగేషన్ చాలా బ్యూటిఫుల్ చేశారండి పోలీసులు. మరి ఎందుకంటే అక్కడ అంటే సబ్సిక్వెంట్లీ దాంట్లో కొంతమంది, అది లెంతీ కేసెస్ అండి, అది చాలా డిలే అయింది ఆల్మోస్ట్. సో అదేంటే ఆయనకి షెల్టర్ ఇచ్చిన వాళ్ళు కూడా దొరకలేదా? లేదు, యాక్చువల్గా చాలా మంచి ఇన్వెస్టిగేషన్ దాంట్లో కూడా చేశారు, కానీ కొన్ని మిస్టేక్స్ చేశారండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీజర్ చేస్తామండి ప్రాపర్టీ, సీజర్ ఒక వీడు అతను ఉండేది ఒక చిన్న ప్లేస్లో ఉంటాడండి, ఎన్టీఆర్ నగర్ అని, ఎల్బీ నగర్ అవతల, దాంట్లో సీజ్ చేస్తారు ఈయన అరెస్ట్ చేసినప్పుడు. సబ్సిక్వెంట్లీ ఈయన పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ అక్కడి నుంచే సీజ్ చూపించారు. అదేంటిది అంటే బై మిస్టేక్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో కొన్ని చిన్న మిస్టేక్స్, అది వన్ ఆఫ్ ది గ్రౌండ్ అట్లా. ఓకే, దాని తర్వాత ఏమున్నాయండి? దాని తర్వాత వికారుద్దీన్ కేసు గురించి చెప్పండి. వికారుద్దీన్ కేసు చెప్పే కదండి, అతను పట్టుకున్న తర్వాత పోలీసు వాళ్ళు మేము ప్రాసిక్యూట్ చేసామండి. అంటే ఏ కేసులో మీరు ప్రాసిక్యూషన్ చేసి? మాకు చాలా కేసులు ఉన్నాయి, అన్ని ఆల్మోస్ట్ అన్ని కేసెస్ అండి. ఏది మన నేను చేసిన మేజర్ వచ్చి మన ఇతను మన వాట్ యు కాల్డ్ ఫలక్నామా దగ్గర ఒక చంపిన తర్వాత మన దాంట్లో వన్ ఆఫ్ ది ఇంజూర్డ్ వచ్చి అతని పేరు గుర్తురాట్లేదండి, అతనికి ఐసైట్ పోయిందండి ఆ బుల్లెట్ వల్ల. ఆ కేసులో మేము చేసామండి, అది మంచి కేసు. అది యాక్చువల్గా ఆ కేసు ఆల్మోస్ట్ కన్విక్షన్ వచ్చేది మాకు. ఈ లోపల ఆయన ఆలయ నుంచి తీసుకొస్తుంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో వాళ్ళందరూ మేజర్ అక్యూజ్ చనిపోయారు, అంటే ఆల్ ద మెయిన్ పర్సన్స్ వాళ్ళు చనిపోయారు కాబట్టి కేసు చేయలేకపోయింది. సార్ ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని కేసుల్లో 10 మంది ఉన్నారనుకోండి, A1, A2, A3 చనిపోతే ఇంకా కేసు క్లోజా? అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని కేసెస్ ఉంటాయండి, నేను ఒక కేసు చేశాను, దాంట్లో A1, A2 ఎక్విటెడ్, A3 లైఫ్ పడ్డది. ఓహో, ఈ నెంబర్స్ అనేది అండి అదేం లేదు. ఇప్పుడు మీరు చాలామంది ఏమనుకుంటారు A1 అంటే వాడే మెయిన్ అట్లా,
నెంబర్స్ ఇస్తారండి ఒక్కోసారి. ఇప్పుడు సపోజ్ ఏదన్నా కేసు అయింది అనుకోండి, ఆ మెయిన్ పర్సన్ ఎయిట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు కాన్స్పిరసీ, ఇప్పుడు కొన్ని కేసులు ఉంటాయండి, ఇప్పుడు ఇప్పుడు మనం ఒకరిని ఎంగేజ్ చేసి చంపించామంటారు మనం, అప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళని A3 A4 A5 చేస్తారు. ఎవరైతే ఎంగేజ్ చేశారో చూడండి ఆయన ఏమని చేస్తారు. సో అట్లేముండదు, అదేం రూల్ లేదు. A1 A2 A5 ఎంగేజ్ అయితే A6 కూడా పడి ప్లానింగ్ అన్నవాడిది A8 కూడా రావచ్చు. ఎగ్జిక్యూషన్ చేసిన వాళ్ళకి A1 డిఫెన్స్ అండి. పోలీసు ఇష్టం మన ఇష్టం, అది నెంబరింగ్ ఇవ్వటం అండి. ఇట్స్ లైక్ గివింగ్ నెంబర్, నెంబరింగ్ ఇవ్వటం. సార్ మీరు చేసిన కేసులు రామ్నగర్ కాన్స్పిరసీ కేసు ఒకటి ఉంది, బెంగళూరు ఆర్మ్స్ కేసు చేశారండి ఒకటి, మా ఫాదర్ అది చేశారు. అది అసలు ఐ థింక్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కేసు అండి. దాంట్లో ఆర్మ్స్ కూడా హండ్రెడ్స్లో రికవర్ అయినాయండి. అది అది కంప్లీట్ ఫాదర్ అండ్ కన్నబ్రాన్ గారు, ఓకే, భూనాల కృష్ణారావు గారు, వాళ్ళందరూ చేశారు. వాళ్ళకి మేము అసిస్ట్ చేసాం ఇన్ ఏ వెరీ బిగినింగ్ డేస్. ఓకే సార్, ఈ కేసులు వికారం కాకుండా ఇంకేమైనా చేశారు కన్విక్షన్? పీపీగా ఉన్నట్టు పీపీగా నేను కౌంటర్ నుంచి స్పెషల్ పీపీ ఉన్నప్పుడు అండి, లుంబిని గోకుల్ చాట్ అండ్ అన్ఎక్స్పోర్డ్ చేసామండి. దాంట్లో డెత్ వచ్చింది, అది పెండింగ్ ఉందండి ఇప్పుడు హైకోర్టులో. సార్ మీరు పీపీగా చేసిన టైంలో మీరు వికారుద్దీన్ కేసుతో పాటు ఐఏఎస్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. అయితే ఇందులో కాన్స్పిరసీ అనేది ఎక్కువ కనిపిస్తుంటుంది, అన్లాఫుల్ యాక్టివ్ ఉంటుంది. వాడు ఎక్కడో పాకిస్తాన్లో ఉండి వాడు చెప్పితే వీడు చేశాడు అనేది వస్తుంది. కానీ డిఫెన్స్ ఇక్కడ వేరే తీసుకుంటారు, పాకిస్తాన్కి ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి ఇందులో మా వాడు రోల్ లేదు, పోలీసులే కావాలని పెట్టారు అని చెప్తారు. అంటే పాకిస్తాన్ నుంచి కాల్ చేసినట్లు ప్రూవ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ కాన్స్పిరసీ అనేది కొంచెం ఎస్టాబ్లిష్ చేయడం కష్టం. డిఫెన్స్ అక్కడ కరెక్ట్గా స్టాండర్డ్ తీసుకున్నా మీరు ఎలాగ దీన్ని ఎస్టాబ్లిష్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, యూ టేక్ దిస్ కేస్ అండి, మన లుంబిని గోకుల్ చాట్ బ్లాస్ట్ కేసెస్ చూడండి. దాంట్లో యాక్చువల్గా బ్లాస్ట్ అయిన తర్వాత 1.5-2 ఇయర్స్ తర్వాత బాంబేలో వేరే కేసులో పట్టుకుంటారు వీళ్ళని, ఈ అక్యూజ్ని దే కన్ఫెస్ చేస్తారు ఈ అఫెన్స్ని. సో వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దీస్ ఆర్ ద పీపుల్ హూ కన్ బ్లాస్టెడ్ లుంబిని గోకుల్ చాట్ అండ్ అన్ఎక్స్పోర్డ్ దిల్సుఖ్నగర్ బ్లాస్ట్. ఆన్ దట్ మనం కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేసి వాటి పీటీ వారెంట్ కింద తీసుకొని మనం ఇంట్రాగేట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనం ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. దట్ ఈస్ ద బెస్ట్ కేస్ అండి. కాన్స్పిరసీ ప్రూవ్ చేయలేరు అని అంటారు, ఎన్ని కాదు. ఈ కేసులు ఏంటంటే వాళ్ళు మనం ఇంట్రాగేట్ చేసినప్పుడు కన్ఫెస్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకెళ్లారండి మన. అసలు ఏంటండి ఈ కేసు ఎలా చేశారంటే, వాళ్ళు అప్సిగూడలో ఒక చిన్న సందులో ఒక పాత అపార్ట్మెంట్స్ ఉంటాయండి, లిఫ్ట్ గిఫ్ట్ లేకుండా 2 2 బెడ్రూమ్స్, దాంట్లో ఒక ఫ్లాట్ తీసుకొని వెళ్ళి రెంట్కి అక్కడ ప్రిపేర్ చేస్తారండి. ఈ బాంబ్స్ ఎవ్రీథింగ్ ది ప్రిపేర్డ్ దేర్. అక్కడి నుంచి అది చేసిన తర్వాత ఒక ముగ్గురు స్టార్ట్ అయ్యి 3 ప్లేసెస్కి వెళ్ళారండి బాంబ్స్ పెట్టుకొని, ఒకటి లుంబిని పార్క్, గోకుల్ చాట్, ఒకడు దిల్సుఖ్నగర్. ఆ కేసులో లక్కీ ఏంటంటే, ఐ డోంట్ నో మన అదృష్టం అదేం చెప్పాలి. యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళ టార్గెట్ వచ్చి లుంబిని పార్క్లో ఆ బోట్ టార్గెట్ అండి. ఈవినింగ్ టైం బోట్ పోతుంది కదండి, 100-200 పీపుల్తో ఆ బోట్ టార్గెట్, ఆ బోట్ లోపల పెట్టాలనేది వాళ్ళ టార్గెట్. లక్కీలీ మన హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ అవటం వల్ల బోట్ వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోతే అప్పుడు అది ఆల్రెడీ బాంబ్ ఈజ్ రెడీ టు బ్లాస్ట్. ఏం చేయాలి అర్థం కాక అతను లుంబిని పార్క్ లోపల రేజర్ షోకి వెళ్ళేసి ఆ సీట్ కింద పెట్టేసి వెళ్ళిపోయాడు. వెరీ సాడ్ థింగ్ ఏంటంటే అండి, అమరావతి మహారాష్ట్ర సమ్ ఏరియాలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ ఎక్స్కర్షన్కి వచ్చారు ఆ రోజు, అందరూ షోకి వచ్చారు. దాంట్లో చాలామంది స్టూడెంట్స్ చచ్చిపోయారండి. అదయింది అయిన తర్వాత ఇంకొక అతను వెళ్ళేసి గోకుల్ చాట్లో ఒక ఐస్ క్రీమ్ మిషన్ ఉంటుంది దాని మీద బ్యాగ్ పెట్టాడు, అది పెట్టేసి వెళ్ళిపోయాడు, అది బ్లాస్ట్ అయింది. అక్కడ 32 పీపుల్ చనిపోయారు, అంటే చాలా ఘోరంగా చనిపోయారు. దాని తర్వాత దిల్సుఖ్నగర్లో కూడా పెట్టారు. అది లక్కీలు ఏంటంటే ఆ రోజు నెక్స్ట్ డే రాఖీ ఉందండి, ఆ ఫోటో బ్రిడ్జ్ కింద మొత్తం అమ్ముతారు రాఖీలన్నీ. అతను అక్కడికి వెళ్ళి కన్ఫ్యూజ్ అయ్యి పోలీసు వాళ్ళు ఏదో వచ్చారు అది కన్ఫ్యూజ్ అయ్యి ఒక బైక్ మీద పెట్టేసి పారిపోతుంటే పోలీసు వాళ్ళు సస్పెక్ట్ చేశారండి, ఇది ఏదో ఉందని చెప్పేసి రౌండ్ ఆఫ్ చేసేసి బాంబ్ స్క్వాడ్ చెప్పేసి దాన్ని డిఫ్యూజ్ చేశారు. అదర్వైజ్ ద డెత్స్ ఈజ్ వెరీ హై. సో ఇది ఇప్పుడు ఇదంతా కాన్స్పిరసీ కేసు అండి, ఇది సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్. సో దాంతోపాటు కొంత ఐ విట్నెసెస్ కూడా ఉన్నారు ఈ కేసులో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లుంబిని పార్క్ ఉందండి, అతనేంటి టికెట్ కొన్నాడు లోపలికి వెళ్ళాడు. ఆ ప్రాసెస్లో అక్కడ ఏమైంది, ఆయన వెళ్ళి లోపల కూర్చున్న తర్వాత ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయింది, ఎవరు కాలు తగిలిందని చెప్పి ఆర్గ్యుమెంట్ అయింది. ఒకళ్ళొకళ్ళు చూసుకొని అది చేసి అప్పుడు బాంబెట్ వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన తర్వాత బ్లాస్ట్ అయింది. సో
అక్కడ ఐ విట్నెసెస్ ఉన్నారు కదండి, ఎవరు మన లుంబిని పార్క్ వచ్చినట్టు ఒక టికెట్, దాని తర్వాత ఎవరైతే ఇద్దరు పర్సన్స్ ఎవరైతే గొడవ పెట్టుకుంటారో వాళ్ళిద్దరు కూడా వచ్చి చెప్పారండి. టీఏ పేరు ఐడెంటిఫై చేశారు, ఇక్కడ కోర్టులో కూడా ఐడెంటిఫై చేశారు వాళ్ళని. అదొకటి సర్కమ్స్. ఇంకొకటి రెండు ఏంటంటే, వీళ్ళు ఏ ఫ్లాట్లో అయితే ఉన్నారో దానికి రెంటల్ అగ్రిమెంట్ సైన్ చేశారు ఒక పెద్ద ఆయన. ఆయనని ఆ రెంటల్ అగ్రిమెంట్ సీజ్ చేసాము, వాళ్ళ సిగ్నేచర్స్ ఎఫ్ఎస్ఎల్కి పంపించాము. అదొక సర్కమ్స్టెన్స్. అలాగే వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు కేబుల్ టీవీ కనెక్షన్ ఒకటి తీసుకున్నారు, ఆ కేబుల్ టీవీ కార్డు మీద వీళ్ళ సంతకం ఇది. సో ఈ విధంగా అండి, ఇది శాత సర్కమ్స్టెన్సెస్. సో ఇవన్నీ మన పోలీస్ వెరీ సత్యనారాయణ గారని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, దానికి ఆయన ఈజ్ వన్ ఆఫ్ ది నైస్ ఆఫీసర్స్ ఇక్కడ ఉండేవాళ్ళు, ఆయన ఇన్వెస్టిగేట్ చేశారు. మన అట్లాగే మన దానంద్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఇప్పుడు ఎస్ఓటీలో ఉన్నారు, ఆయన ఈజ్ వన్ ఆఫ్ ది ఐఓ. ఆ విధంగా మేము ఈ చూడండి, ఇది ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్పిరసీ అండ్ సర్కమ్స్ ఎవిడెన్స్, సో వీ ప్రూవ్డ్ ఇట్. కానీ అదే కేసులో మీరు అన్నట్లుగా రెడ్బీర్ 34 ఐపీఎస్ కూడా ఉంది. అవును, అంటే దీనికి మాస్టర్ ప్లాన్ ఎవరు అనేది కూడా తర్వాత యాడ్ చేసుకోవచ్చు అని అది పెట్టారు. కానీ అసలు ప్లాన్ అన్నాడు వాడు దొరకలేదు కదా ఇందులో. స్టిల్ కేసెస్ పెండింగ్ కదండి ఆయన అగెన్స్ట్గా, ఆయన పట్టినప్పుడు డెఫినెట్గా వీల్ ప్రాసిక్యూట్ బికాస్ ఈజ్ వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్. మేము చూపించాం అబ్స్కాండింగ్ అని చూపించాం మనం. అచ్చా, సో టుమారో దొరికితే ఇందులో యాడ్ యాడ్ చేయటం కదా ప్రాసిక్యూట్, మళ్ళీ కేసు రీ ఓపెన్ అవుతుంది. ఆయన అగెన్స్ట్గా ఒకటి ఎస్సీ కేసు ఫైల్ చేసేసి రీఓపెన్ చేసి చేస్తాం. సార్ ఇప్పుడు ఈ అన్లాఫ్లో యాక్ట్ పక్కన పెడితే 120B ప్రూవ్ చేయడం అనేది అదే మీటింగ్ ఆఫ్ మైండ్స్ అంటే, అది కష్టమేం కాదండి చేయొచ్చు. బట్ ఏంటంటే చాలామంది మనం ఎక్కువ ప్రూవ్ చేయలేదు అంటాం కానీ, ఇప్పుడు మర్డర్ కేసెస్ ఉంటాయండి. మర్డర్ కేసు మేము మర్డర్ కేసు ప్రూవ్ అయిందంటే కాన్స్పిరసీ ప్రూవ్ అయినట్టే కదా ఆటోమేటిక్గా. అవును, దట్స్ ఇట్. అది ఇది కూడా ఏం లేదండి. ఇప్పుడు యాక్చువల్గా ఏదండి మీటింగ్ మర్డర్ కేసులో పార్ట్ అక్కడ ఎవడైతే ఉన్నాడో వాడు వరకు మనం ఓకే చేయొచ్చు. ఆ కుట్రధారని కూడా అందులో ఇన్వాల్వ్ చేయడం అనేది ఎక్యూజ్ చేస్తే మటుకు డెఫినెట్గా చాలా కేసెస్ ఉన్నాయండి మేము చేసినాయి. అట్లా ఇప్పుడు 120B ఇప్పుడు చేయించిన కూడా అక్యూజ్ చేస్తారు చేస్తారు కానీ ప్రూవ్ అవ్వడం ప్రూవ్ చేసుకోవడం ఇప్పుడు మెయిన్ ఇప్పుడు కన్విక్షన్ వచ్చినప్పుడు ఇతన్ని కూడా కన్విక్ట్ చేస్తారండి. అచ్చా, అట్లా ఏం లేదు, అట్లా చేయొచ్చు. అట్లా అంటే బేసికల్గా అండి ఒకటి ఏంటంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్ అనేది మనం చేయడం చాలా కష్టం అండి. ఇప్పుడు ఒక రూమ్లో నలుగురు చేస్తారు కానీ దాని సర్కమ్స్టెన్సెస్ తీసుకొని చేస్తాం మేము దీంట్లో. తర్వాత వీటితో పాటు ఇంకా మిగతా కేసులు తీసుకుంటే 447, 448 ఉంటాయండి ట్రెస్పాస్ కేసు. జనరల్గా ఏం చెప్తుంటారంటే అనుమతి లేకుండా మీ మడిగిలోకి వస్తే ట్రెస్పాస్, కానీ నేను మీ షాప్ని రెంట్కి తీసుకుంటా, రెంట్కి తీసుకొని 1 ఇయర్ అగ్రిమెంట్ అయిన తర్వాత బయటికి రాలేదు కాబట్టి నేను నా అగ్రిమెంట్ని దాటాను కాబట్టి అది ఇల్లీగల్ ఇది వస్తుంది. కానీ పోలీసులు నాకు షాప్ ఖాళీ చేయదు, పోలీసు సర్కిల్ సివిల్ మ్యాటర్ అంటారు, కోర్టుకు పోతే టైం పడుతుంది అంటారు. దానికి ఒకటండి, దానికి ఇప్పుడు రెంటల్ డీడ్ వన్స్ రెంటల్ డీడ్ ఎప్పుడైతే అగ్రిమెంట్కి వచ్చిందో అండి డెఫినెట్గా దాన్ని వాళ్ళు అగ్రే చేసిన తర్వాత రెంటల్ డీడ్ అయిపోయిన తర్వాత వాడు ఏమంటాడంటే నేను నాకు టైం సరిపోలేదు వాట్ ఎవర్ తింటాడు, అప్పుడు ఏం చేయాలి మనం ఎవిక్షన్ సూట్ ఫైల్ చేయాలి. ఖాళీ ఎవిక్షన్ షూట్ అనేది టైం పడుతుంది కాబట్టి పోలీసు క్రిమినల్ రాదు అంటారు. అండి రియల్గా కూడా క్రిమినల్ రాదు కదండి, వాట్ హౌ చీటింగ్ అవుద్ది కదా, ఎట్లా చీటింగ్ అవుద్దండి. ఇప్పుడు అగ్రిమెంట్ అయిపోయింది 3 ఇయర్స్కి, 1 ఇయర్ అగ్రిమెంట్ అయింది, వాడు నేను కంటిన్యూ అవుతున్నా, వాడు చెప్తాడు ఓరల్గా అగ్రీ అయ్యాడు సార్ ఇప్పుడు ఫాల్స్ చేశాడు అని చెప్పేసి. ఓరల్ అనేది కాదు కదా, బాన్ రికార్డ్ ఆయన చెప్తుంది. జనరల్గా ఇట్స్ కమ్స్ టు సివిల్ అండి, ఇంకా అట్లా చేసుకుంటూ పోతే పోలీసు వాళ్ళకి ఇంకా అదే పని మీద ఉంటారండి. అంతేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20 ఇయర్స్ 30 ఇయర్స్ కూడా ఉంటారు, అది ఇట్స్ ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మన సానియా మిర్జా వాళ్ళ హౌస్ ఉందండి, వాళ్ళు ఒకరికి రెంట్కి ఇచ్చారు, వాడు రెంట్ ఇవ్వడు ఇల్లు ఖాళీ చేయడు. సో ఐ ఫైల్డ్ ఎవిక్షన్ సూట్, దాని తర్వాత కోర్టులో గెలిచాము, వాళ్ళు ఖాళీ చేయించాం. కరెక్టే, అంటే వాళ్ళంటే కొంచెం విఐపీలు డబ్బులు ఉండొచ్చు కానీ నిరుపేదకు ఇల్లు ఖాళీ చేయ ఏదైనా ఒకటి. ఇప్పుడు వాళ్ళు ఈవెన్ వాళ్ళు విఐపీలు ఉన్నప్పుడు మీరు అన్నట్టు విఐపీ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయొచ్చు కదా వాళ్ళకి, బట్ దే నెవర్ డన్ దట్. సో వాళ్ళు లీగల్గానే ఫైట్ చేశారు, గెలిచారు, తీసుకున్నాం ఇల్లు మనం. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. ఇప్పుడు సానియా మిర్జా వాళ్ళ కంటే విఐపీ ఎవరు ఉంటారు అంటే యునో. ఓకే సో సార్, పీపీగా మీరు చేసిన అన్ని కేసులు తప్పు అయిపోయి మీరు చేసిన కేసులో అక్విటల్ ఎంత ఉంది, కన్విక్షన్ రేట్ ఎంత వచ్చింది? యాజ్ ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండి ఐ కెన్ సే దట్ 70-80% కన్విక్షన్స్. సూపర్. ఒక 20% ఎక్విటల్ ఉంది, ఆ 20% ఎక్విటల్ అవ్వడానికి కూడా విట్నెసెస్ సపోర్ట్ చేయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాసిక్యూట్ చేసినప్పుడు అండి, ఇప్పుడు మన విజయలక్ష్మి మన రజనీ మేడం అని ఇప్పుడు హైకోర్టు జడ్జి ఉన్నారు ఆంధ్రాలో, ఆ మేడం మా దగ్గర 5th MHA చేశారండి. ఆ మేడం
ఎంత ఫాస్ట్ డిస్పోజ్ చేస్తారంటే కేసెస్. అండ్ షీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ జడ్జెస్. నేను అపీర్ అయ్యింది రజనీ మేడం అని మాకు చాలా అభిమానం ఆమంటే. నేను కొన్ని రోజులు ఒక స్పెషల్ పీపీ చేసానండి ఆ కోర్ట్కి. అది ఏంటంటే ఫిఫ్త్ ఎంఎజ్ఏ బేసికలీ ఇస్ ఏ ఈ మహిళా కేసెస్ ఎక్కువ మహిళా కోర్ట్ అంటారు దాన్ని. ఈ 376 304B ఇవన్నీ 306 వాట్ ఉమెన్ ఎఫెక్టెడ్ ఏరియాకి స్పెషల్ కోర్టు. ఆ కోర్టులో ఆమె జడ్జి ఉంటే నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ 6 మంత్స్ చేశాను. సో ఆ కోర్టులో ఎప్పుడు హెవీ కేసెస్ ఉంటాయండి, అంటే చాలా ఎక్కువ బల్క్ కేసెస్ ఉంటాయి. సో నేను యాక్చువల్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేను ఏం చేసామని అంటే అండి డిస్పోజ్ చేయాలని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ రేప్ కేసు ఉందండి, విక్టిమ్ ఈజ్ ది కంప్లైనెంట్ ఉంటుంది కేసులు. ఇప్పుడు ఆమె వచ్చి హోస్టల్ అయిపోతుంది, నేను నాకు వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళు చేయలేదని. పోలీసు ఏం చేస్తారు, ఒక 2, 3, 4, 5, 6 అంటే 20 విట్నెసెస్ పెడతారు. ఎందుకంటే హాస్టల్ అవుతుంటారు సాధారణంగా? బికాస్ అండి ఒకటి పావర్టీ వన్ ఆఫ్ ది రీజన్, నెంబర్ 2 డబ్బులు ఇవ్వచ్చు, నెంబర్ 3 భయపెట్టచ్చు. సో కొన్ని ఫాల్స్ కేసెస్ ఉండొచ్చు. కానీ 164లో స్టేట్మెంట్ ఇస్తారు కదా వాళ్ళు? ఇస్తారండి. మరి ఇచ్చినప్పుడు ఆ హాస్టల్ అయితే ప్రాబ్లం కదా? చెప్తారండి, పోలీసులు ప్రెజర్ చేసి మాతో చేయించారు, అక్కడ లోపలికి వెళ్ళి పెట్టి చెప్పించారు. ఇప్పుడు వన్స్ హోస్టల్ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తుండే ఏంటంటే, మేము ఇప్పుడు విక్టిమ్ 376 ఉందండి, రేప్ విక్టిమ్ హోస్టల్ కాగానే నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కదండి, నేను వాట్ ఐ యూస్ టు డూ, నేను మిగతా విట్నెస్ అన్ని గివ్ అప్ చేసేస్తానండి. నో యూజ్ కోర్ట్ టైం వేస్ట్, అందరి టైం. ఇప్పుడు గివ్ అప్ చేసేయగానే మేడం ఏం చేస్తారంటే పాస్వర్ అంటారండి, అది పాస్వర్ అని జడ్జిమెంట్ ఇచ్చేసేవారు అదే రోజు ఈవినింగ్ ఎక్కువ లేదు. బికాజ్ ఏంటంటే వేస్ట్ అండి అంతా కోర్ట్ టైం వేస్ట్. ప్లస్ ఐఓస్ ఉంటారు, ఐఓస్ ఎక్కడెక్కడ పనిచేస్తారు, వైజాగ్ ఈజాగ్ అక్కడ అక్కడి నుంచి వాళ్ళు రావాలి మళ్ళీ ఇవన్నీ వేస్ట్. దాంట్లో ఏమి మనం అచీవ్ చేయలేము. సో ఆ విధంగా నేను ప్రాసిక్యూటర్ ఉన్నప్పుడు చాలా కేసెస్ అండి. అంటే 70% కన్వెక్షన్, 20% అది హాస్టల్ అవ్వడం అనేది విట్నెస్ బట్టి. సార్ మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన తర్వాత మరి తిరిగి మీరు ఒకసారి డిఫెన్స్లోకి వచ్చారు. దీనికి దానికి మధ్యలో మీరు ఒక సినిమా ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు. అవును అవును. వాళ్ళిద్దరు ఇష్టపడలేదు. ఇట్లు శ్రవణ సుబ్రహ్మణ్యం, ఇట్లు శ్రవణ సుబ్రహ్మణ్యం, తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డికే బోస్ అని, డికే బోస్, ఇంకా ఇంకోటి పొగ అని ఒక హారర్ మూవీ. పొగ అంటే మూడు సినిమాలు. ఇట్లు శ్రవణ సుబ్రహ్మణ్యం పెద్ద హిట్ అండి, అది రవితేజ అండ్ పూరి జగన్నాథ్ చేశారండి. అంటే మీరు ఈ వైపు మరి ఎందుకు తిరిగారు మీరు సినిమా వైపు? అంటే యాక్చువల్గా అండి నాకు మూవీస్ అనేది చాలా ప్యాషన్ అండి చిన్నప్పటి నుంచి. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా నేను మా ఫ్రెండ్స్తో మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం కదా చిన్నప్పుడు కూడా. ఆ టైంలో కూడా నేనండి నేను అరే భలే తీసాడురా షాట్, అది ఇక్కడ మ్యూజిక్ భలే చేసాడురా అనేది చాలా ఇంట్రెస్ట్. అయితే ఆ రోజు ఆ టైంలో మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఏడో పిచ్చోడున్నాడు ఏం అంత బాగానే ఉంది కదా అని అనేవాడు. సో నాకు ఆ విధంగా బాగా ఇంట్రెస్ట్ అండి మూవీస్ అనేది. సో రవితేజ నాకు మంచి ఫ్రెండ్ అండి. ఈరో అప్పుడు స్ట్రగ్లింగ్ డేస్లో ఉన్నప్పుడు ఇంకోటి చెప్పాలండి దీంట్లో, యాక్చువల్గా వేణుగోపాల్ రెడ్డి అని నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారండి. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ నేను అడ్వకేట్ కావడానికి. యాక్చువల్గా బిఫోర్ అడ్వకేట్ నేను కొంచెం బిజినెస్ చేసే ఉన్నాను. సో వేణు చెప్పాడు ఇంత పెద్ద ఆఫీస్ ఉంది అనేది నీకు అవసరమయ్యని ప్రొఫెషన్ అని చెప్పేసి చెప్పాడు. అతను ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. సబ్సిక్వెంట్లీ ఆయన నేను కలిసి ప్రొడ్యూస్ చేసాను ఇట్లు శ్రవణ సుబ్రహ్మణ్యం. సో నాకు ఇట్లు శ్రవణ సుబ్రహ్మణ్యం అంటే పూరి జగన్ గారు ఫ్రెండ్ అవ్వచ్చు, రవిచంద్ర గారు ఫ్రెండ్ అవ్వచ్చు, ఆ సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నారు? చెప్తున్నా కదండి నాకు మాకు మూవీస్ అంటే ఒక ప్యాషన్, ప్లస్ నేను కొంచెం వెరైటీ ఆఫ్ మూవీ ఇష్టం నాకు, కొత్త స్టోరీస్ అవి ఇష్టము. సో యాక్చువల్గా నాకు రవి ఏం చెప్పాడంటే ఈ సినిమా చాలా యాక్సిడెంట్గా అయిందండి, రవితేజ నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి కొంచెం రవితేజకి ఏంటంటే నాకు ఏదో టేస్ట్ ఉంది అనుకుంటాడు, పర్లేదు టేస్ట్ ఉంది అని జనరల్గా నవ్వుకుంటే. ఎప్పుడంటాడంటే నేను యాక్చువల్గా బాలకృష్ణ అంటే ఇష్టం అండి నాకు, అంటే ఇప్పుడు నవ్వుకుంటాను వాడు అని. ఏం లేదురా నేను ఒక స్టోరీ విన్నాను ఒకసారి ఇను ఊరకనే సరదాగా జడ్జిమెంట్ ఎట్లుందో అని సరేరా ఇందాం అని చెప్పేసి మా వేణుని అడిగాను ఇట్లా చేద్దాం వేణు అంటే. ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, బట్ ఏంటంటే మనం నేను చెప్పాను కాబట్టి సరే వెళ్దాం పద అని చెప్పి ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ ఆఫీస్కి వెళ్తే స్టోరీ చెప్పాడండి. నాకు బాగా నచ్చింది. ఏం చెప్పారు లైన్ అండి? లైన్ అంటే ఏం లేదు సార్, ఆయన ఆయన మొత్తం నెరేషన్ ఇచ్చాడండి. ఆయన మళ్ళీ స్టైల్గా చెప్తారండి, పూరి జగన్నాథ్ గారు చెప్తే ఆయన అసలు ఆయన చెప్తే మీరేం సినిమా తీసేస్తారు, ప్లస్ ఏంటంటే మన కళ్ళ కట్టినట్టు చెప్తాడండి. సార్ ఇప్పుడు ఇంటర్వెల్ సార్, మనం టీ తాగుదాం అని టీ తెప్పించి. అంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసుకొచ్చారు మీకు? ఎందుకంటే మీకు సంబంధించిన ఫీల్డ్ అది, ఫస్ట్ టైం మీరు పూర్తిగా కలిశారు, సినిమాలో ఇంట్రెస్ట్ ఉంది కానీ మీకు సంబంధం కాని సబ్జెక్ట్, మీరు ఎంత అడ్వకేట్లు డాక్టర్ ఫ్యామిలీ, ఆ సినిమా నేరేషన్ ఎలా చెప్పుకొచ్చారు? ఆయన అండి జగన్ గారు ఇట్లా సార్ ఇది ఒక లవ్ స్టోరీ సార్, ఓపెనింగే మనకి
హీరో హీరోయిన్ వెళ్ళి సూసైడ్ చేసుకునికి వెళ్తారు. అక్కడ చచ్చిపోదాం అనుకుని, సరే చచ్చిపోయే ముందు మనం ఒక 2-3 డేస్ ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం, లైఫ్ అంతా చూద్దాం, తర్వాత 4 డేస్ తర్వాత చచ్చిపోదాం అని వస్తారు సార్. అది పాయింట్ సార్ అన్నాడు. డెఫినెట్గా నాకు చాలా బాగా అనిపించింది పాయింట్. అది ఓపెనింగే ఒక ఇద్దరు హీరో హీరోయిన్ పైకి వెళ్ళి సూసైడ్ చేసుకుందాం అనుకొని చచ్చిపోయే ముందు ఒక థాట్ వస్తుంది వాళ్ళకి, ఏంటి ఒక 4 డేస్ మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాం, ప్రపంచం అంతా చూద్దాం అనే ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. సో ఇంకోటి రవితేజ ఫ్రెండ్ కదా, సరే చూద్దామన్నట్టు మీరు బిలీవ్ చేయరు, ఇట్లా వెళ్ళి వచ్చామండి. 1 వీక్ 10 డేస్కి ఫిబ్రవరి 14 సంథింగ్ వైజాగ్ వెళ్ళిపోయాం, సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాం. అంటే అందులో రవితేజ గారితో పాటు హీరోయిన్ సెలెక్టింగ్ అనేది ఎక్కడ జరిగింది? పూరి జగన్నాథ్ చేశారండి, బాంబే వెళ్ళి పూరి జగన్నాథ్ గారు చేశారు. దాంట్లో హీరోయిన్ వచ్చి ఒక అమ్మాయి మన సంజన అని, షీఈస్ ఏ కార్పొరేట్ గర్ల్ ఫర్ సహారా. ఆ టైంలో సహారా గ్రూప్కి షీఈస్ ఏ కార్పొరేట్ గర్ల్. అట్లాగే ఇంకొక అమ్మాయి తనురాయ్ అని, అది ఆ ఇద్దరిని మటుకు పూరి గారు సెలెక్ట్ చేశారు. ఓకే, ఈ మరి మ్యూజిక్ సిట్టింగ్ డైలాగ్స్ అన్నీ కూర్చున్నారు మీరు? యా 100 నాకు ఇంట్రెస్ట్ కదండి. చక్రి అని ఆల్మోస్ట్ మనమే ఇంట్రడ్యూస్ చేసాం. చక్రి మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మన సినిమాతోనే ఆల్మోస్ట్ ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఓకే, లక్కీ మన సినిమాలో వర్క్ చేసిన అందరు కూడా ఇవాళ పెద్ద స్టేజ్లో ఉన్నారండి. ఇట్లు శ్రవణ సుబ్రహ్మణ్యం అనేది మ్యూజిక్ హిట్ కదండి, పెద్ద మ్యూజికల్ హిట్ అండి. ఆ రోజుల్లోనే మేము మన సుఖ్వీందర్ సింగ్, హరిహరన్, కుమార్ సాను వీళ్ళతో పాటలు పాడించాం. చక్రి వైజాగ్ ఎక్కడ షూట్ చేసుకొచ్చారండి మొత్తం ఎన్ని రోజులు పడుతుంది షెడ్యూల్? యాక్చువల్గా ఈ సినిమా అండి షెడ్యూల్ 32 డేస్ 34 డేస్లో చేసామండి. వైజాగ్లో ఒక 15 డేస్ చేసామండి, 15-18 డేస్. పూరి గారు చాలా ఫాస్ట్గా చేస్తారండి సినిమా, ఈజ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్, డబ్బులు కూడా ఖర్చు పెట్టరు. అయిపోయిన తర్వాత మిగతా అంతా హైదరాబాద్ ప్యాచ్ వర్క్ చేసుకొని. సార్ ఈ సినిమాకి మీరు డీటెయిల్డ్ బడ్జెట్ ఎప్పుడు ఎంచుకున్నారా? యా అంటే మా రఫ్లీ వేసుకున్నామండి. మాకు ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉండే సూర్యచంద్రరాజు గారు అని, ఆయన లేరు చనిపోయారు, ఆయన కూడా ఆర్టిస్ట్ సినిమాలు చేస్తారు, చేసాం మేము మాకు ఇచ్చిన బడ్జెట్లోనే చేశారు సినిమా. ఓకే, అంటే ఫస్ట్ టైం ఈ సినిమా పెళ్ళికి వచ్చారు, సినిమా హిట్ అవ్వగానే న్యాచురల్లీ ఉంటుందండి ఓవర్ ద మూన్. అంటే ఆ సినిమా పవర్ ఎట్లుంటుందంటే అండి, మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్ని చేశాను, యాజ్ ఏ అడ్వకేట్ 26 ఇయర్స్ కంప్లీట్ అయింది, యాజ్ ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశాను, సో మెనీ కేసెస్ చేశాను. సో నన్ను ఎవరు గుర్తుపట్టకపోవచ్చు మీలాంటి వాళ్ళు తప్ప. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి, మేము ఆల్మోస్ట్ 2011లో తీసామండి సినిమా ఇట్లు సాంసుడు. ఈవెన్ టుడే నేను నా గురించి ఎంత చెప్పినా కూడా అలాగా ఓకే వీడు అడ్వకేట్ ఓకే అండ్ ఇట్లు సాంగ్స్ ప్రొడ్యూస్ అవునా సార్ భలే ఉంటుంది సార్ సినిమా అండి. అంటే ఆ గ్లామర్ వేరండి, సినిమా గ్లామర్, గ్లామర్ కానీ ఐడెంటిఫికేషన్ కానీ దట్ ఈస్ డిఫరెంట్. అంటే అది దాని గురించి వెళ్ళామని కాదు, ఇది అట్లా. దాని తర్వాత నెక్స్ట్ మూవీ? నెక్స్ట్ ఇది ఉన్న తర్వాత యాక్చువల్గా ఇంకో నెక్స్ట్ సినిమా చేద్దాం అనుకుని, లోపల మా పార్ట్నర్ వేణు ఆయన కొంచెం రియల్ ఎస్టేట్ అంట్లో బిజీ అయిపోయారు. సో దాని తర్వాత ఇంకసారి నాకు ఇంకా అది ఆ పిచ్చి అనేది పోదనమాట ఒకసారి వచ్చిన తర్వాత. సో దాని తర్వాత ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ మూవీ చేసామండి. ఎక్స్పెరిమెంటల్ మూవీ ఏంటంటే చాలా లో బడ్జెట్తో అందరినీ, ఇప్పుడు నవదీప్ అందరు పెద్ద రావు రమేష్ గారు ఉన్నారు కదా, వాళ్ళందరినీ మేము రిక్వెస్ట్ చేసుకుని, జైనన్ గారు కెమెరామెన్ అంటే గబ్బర్ సింగ్ అవన్నీ చేశారు ఆయన, వాళ్ళందరినీ మేము ఫస్ట్ టైము ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ప్రాఫిట్ షేరింగ్లో సినిమా చేద్దామని మేము స్టార్ట్ చేసాం. పొగాడిన సినిమా ఏంటంటే మనం సినిమా చేద్దాం సార్, మీకు రెమ్యునేషన్ ఇస్తుంది, బేసిక్స్ ఇచ్చేసి మొత్తం అందరూ ఆర్టిస్టులు కానీ ఎవరిబడి, మన శంకర్ మార్తండ్ అని డైరెక్టర్ అండి ఆయన ఆర్గనైజ్ చేసుకున్నాడు. బేసిక్ రిక్వైర్మెంట్ మనం ఇంత ఫండ్లో చేద్దాం సార్ అని చెప్పి స్టార్ట్ చేసాం. సో అందరూ కూడా అగ్రి అయ్యారు, అంటే ప్రాఫిట్ షేరింగ్ బేసిస్లో చేసాం సార్. సో ఆ లాస్ట్లో అంత అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంటు చిన్న సినిమాలు తెలుసు కదండి, ఏదో మొత్తానికి మేము జస్ట్ ప్రాఫిట్ రాకపోయినా బ్రేక్ ఈవెన్ తో రిలీజ్ చేసాం. మన జెమినీ టీవీలో ఇప్పుడు రెగ్యులర్గా వస్తుందండి సినిమా, అది వాళ్ళు కొన్నారు శాటిలైట్. దాని తర్వాత డీకే బోస్. డీకే బోస్ అదేంటి సబ్జెక్టు? ఎవరు అది? కాప్, పోలీస్ సబ్జెక్ట్ అండి. అది యాక్చువల్గా ఇంకా రిలీజ్ కాలేదు, ఇప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం ఓటీటీలో, చిన్న డిలే అయింది. అది ఏంటంటే సబ్జెక్ట్ ఏంటి? డీకే బోస్. డీకే బోస్ ఆల్రెడీ ఇటు పోలీసు అడ్వకేట్ అన్నీ ఉన్నాయి కదా. డీకే బోస్ అండి ఈజ్ ఎ కరప్ట్ కాప్. హౌ సర్కమ్స్టెన్సెస్ చేంజ్ చేసింది అనేది చిన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఒకటి ఉంటుందండి, నేను రివీల్ చేస్తే మీరు సినిమా చూడలేరండి. అది వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అండి సినిమాలో. సందీప్ కిషన్ అండ్ నిషా అగర్వాల్ హీరోయిన్ అండి. దాంట్లో మన సంపత్ అని ఇప్పుడు చాలా పెద్ద విలన్,
అన్ని సినిమాల్లో ఉన్నారు మీరు చూస్తుంటే అతను విలన్ అండ్ విశ్వ అని కెమెరామ్యాన్ అతను ఇప్పుడు చాలా బిజీయెస్ట్ కెమెరామ్యాన్ సో ఆ విధంగా అది చేస్తున్నాం ఓటీటీలో వస్తుందా ఓటీటీలో ప్లాన్ చేస్తున్నాం అండి రిలీజ్ చేద్దాం నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి ఏదో మూవీ కూడా ప్లాన్ చేస్తున్నాం ఇది పొగ అంటున్నారు ఏదో పొగ అయిపోయిందండి అయిపోయింది మూడు కొత్త సినిమా జస్ట్ ప్లానింగ్లో ఉంది ఒకటి ఇప్పుడు ఓటీటీ కూడా ఏదో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు కదా అంటే నేను చేయలేదండి నాకు యాక్చువల్గా నా పార్ట్నర్ ఆనందరం కానీ ఉన్నారు ఓఐ డైరెక్టర్ ఆయన మన చిరంజీవి గారి డాటర్ ఉంది కదండి వాళ్ళు ఒక వాళ్ళు ఒక బ్యానర్ పెట్టారు గోల్డ్ బాక్స్ సంథింగ్ వాళ్ళు మన ఎక్స్చేంజ్ ఆఫ్ పైరేట్ ఆలేర్ అని తీస్తున్నారు రేపు డిసెంబర్లో G5లో టెలికాస్ట్ వికారుద్దీన్ సబ్జెక్ట్ అంతా మీకు తెలుసు మీ సబ్జెక్ట్ అంతా షేర్ చేశారా యా అవునండి నేను యాక్చువల్గా అతను రెగ్యులర్గా వచ్చాడండి కోర్ట్కి అతను కొంచెం ఇంట్రెస్ట్ బాగా సో నేను చెప్పాను ఈ సబ్జెక్ట్ బాగుంటుంది నేను చేద్దాం అనుకుంటున్నాను సార్ అన్నాడు సో నా ఇన్పుట్స్ నేను ఇచ్చాను అంటే ఎన్కౌంటర్ అనేది ఫేక్ అని చూపిస్తున్నారా రియల్ టైం చూపిస్తున్నారా యాక్చువల్గా అండి ఎన్కౌంటర్ అనే వర్డ్ ఇట్స్ నాట్ కరెక్ట్ అండి అవును ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనాలి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనేది మీరు అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారా ఇప్పుడు ఎస్ 100% వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఆ రోజు జరిగింది ఏంటనే తీస్తున్నాడు అండి దీంట్లో సినిమాటిక్గా ఏం లేదు అసలు ఎట్లా వాళ్ళు ఎట్లా అటాక్ చేయబోయారు పోలీస్ని వాట్ ఎవర్ ద థింగ్ మన నాకు తెలిసిన ఇన్పుట్స్ నేను ఇచ్చాను ఆయన కూడా కొన్ని ఇన్వెస్టిగేట్ చేసుకున్నాడు ఓకే సార్ సినిమా ప్రొడ్యూసర్ తర్వాత మీరు మరి ఒకసారి డిఫెన్స్లోకి వచ్చారు డిఫెన్స్లో ఇప్పుడు ఎలాంటి కేసులు చూస్తున్నారంటే మీకు మంచి ఇంట్రెస్ట్ కేసులు ఎందుకంటే మీరు పీపీగా పనిచేస్తున్నప్పుడు ఎక్కడ పోలీస్ లూప్ హోల్స్ అని మీకు ఆల్రెడీ నోటీస్లో ఉంది అవి దాటడానికి లేదంటే ఆ లూప్ హోల్స్ ఉపయోగపడడానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అంటే అండి లూప్ హోల్స్ అనేది ఫిక్స్డ్ ఉండవండి కేస్ టు కేస్ డిఫర్ అవుతాయి సో డెఫినెట్లీ యాజ్ ఏ ప్రాసిక్యూటర్ నేను నాకు కొన్ని ఐడియాస్ అయితే ఉన్నాయి బికాస్ అది ఎట్లా చేస్తారు ఏంటి అనేది కొన్ని బేసిక్స్ తెలుసు కాబట్టి నేను దాన్ని డెఫినెట్లీగా నాకు చాలా యూస్ఫుల్ అయిందండి యాజ్ ఎ ప్రాసిక్యూషన్ చేసింది ఇన్ని ఇయర్స్ నుంచి ఫర్ డిఫెన్స్లో నాకు మంచి యూస్ఫుల్ అండి అది అంటే అవి యూస్ఫుల్ అయిన కేసు ఏమైనా వచ్చిందా మీకు అంటే ఇప్పుడు అది అయిన తర్వాత ఇప్పుడు సీకే బాబు గారు కేసు చేశానండి నేను పీపీ అయిన తర్వాత చేశాను అది దాని తర్వాత కైసర్ ఐడియా ఉందండి కైసర్ అని ఆయనది ఒకటి నాంపల్లి కోట దగ్గర మర్డర్ అయింది వాళ్ళు చేజ్ చేసి ఒక ఇంట్లో చెక్ ఆ కేసు నేనే చేసిండి ఎక్విటల్ తీసుకున్నాను అది అంటే అంత పబ్లిక్గా చేజ్ చేసి కొట్టినా సరే మీరు ఏ గ్రౌండ్స్లో దాన్ని ఎక్విటల్ తీసుకొచ్చారు అదే చెప్పే కదండి ఇప్పుడు మేజర్ ఏంటంటే ఐ విట్నెసెస్ దాంట్లో వాళ్ళు కోర్టులో ఒకటి చెప్పారు పోలీస్కి ఒకటి చెప్పారు సో ఆ వేరియేషన్స్ తర్వాత డిలేస్ ఉంటాయి కొన్ని టెక్నికల్ గ్రౌండ్స్ ఇవే రీజన్ దర్శ ఇప్పుడు అంటే ఇంకోటి అండి జనరల్గా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మా ఆఫీసర్స్కి 161 స్టేట్మెంట్ అని ఉంటుందండి ఒకటి ఐడియా ఉంది కదా మీకు విట్నెస్ చెప్పేది నేను ఆల్వేస్ చెప్తానండి నేను పోలీస్కి ఎంత చిన్న 161 స్టేట్మెంట్ ఉంటే అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కన్విక్షన్కి కానీ వీళ్ళు 2 పేజీ 3 పేజీలు రాయిస్తారు ఎగ్జాక్ట్లీ అది అది ఇంటి పేరు కులవృత్తి తండ్రి అన్ని ఫర్ ఎగ్జాంపుల్ అండి ఐ విట్నెస్ అండి మీరు ఒక కేసులో 3 లైన్స్ 4 లైన్స్ రాయాలండి మీ స్టేట్మెంట్ నేను ఆ రోజు అక్కడికి వెళ్ళాను జూబ్లీస్లో ఉన్నాను ఒక అతను వచ్చాడు కత్తి తీసాడు పొడిచాడు వెళ్ళిపోయాడు అతను నేను చూసి గుర్తుపట్టుకున్నాను ఆయన ఇట్లా ఉన్నాడు ఇంత హైట్ ఉన్నాడు అంత ఉన్నాడు దట్ ఈస్ యువర్ స్టేట్మెంట్ ఇప్పుడు దాన్ని నేనేం చేస్తానండి క్రాస్ ఎగ్జామినేషన్ మీరు చెప్తారు ఇదే మీరు పోలీసులు 4 చెప్పారు మీరు కోర్టులు అది చెప్తారు మీకు డిఫెన్స్ అక్కడ కూడా నేను ఏం చేస్తాను చెప్పండి క్రాస్ ఎగ్జామినేషన్ లేదు అందులో సింపుల్ ఎంత చిన్న దాన్ని మన వాళ్ళు ఎలాబరేట్ చేసుకుంటారు ఇప్పుడు దాన్ని ఏం చేస్తాడు మురళీధర్ ఐడీలో పని చేస్తాడు పొద్దున్నే ఆఫీస్కి వస్తాడు మధ్యాహ్నం భోజనం చేస్తాడు లేకుంటే ఆ రోజు అసలు అక్కడ ఎందుకు వచ్చాడు అంటే ఏదో తండ్రి పేరు తల్లి పేరు కుల వృత్తి అన్నీ రాస్తారు అది ఇంకోటి ఇప్పుడు నేను ఇంకోటి అండి నేను యాజ్ ఎ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒకటి ఏంటంటే ఇంత పెద్ద 161 స్టేట్మెంట్ ఉన్నా సరే నేను ఎప్పుడైనా విట్నెస్ పెట్టినప్పుడు ఐ విట్నెస్ పెట్టినప్పుడు నా చీఫ్ మీరు చూడొచ్చండి 5-6 లైన్స్ కంటే ఎక్కువ ఉండదండి నేను మిగతా సోది చెప్పించాను మా 161 ఉన్నది చెప్పించాను నేను సో దాని గురించే బోనాల కృష్ణారావు గారు వీడు మిచ్యూస్ ప్రాసిక్యూటర్ అంటాడు నేను ఆయనకు అర్థం కాదనమాట వీడేంటి ఇక్కడ వదిలేశాడు ఇప్పుడు ఆ మిగతా అడగల వద్దా కూడా కన్ఫ్యూజన్ ఉంటారు అదే డిఫెన్స్ కౌన్సిల్ అవును సో అట్లా కొన్ని మనం మన ఎక్స్పీరియన్స్ వస్తాయి లేకపోతే వాట్ ఎవర్ అంటే మీరు చెప్తున్నట్లుగా 161 అనేది ఎంత బ్రీఫ్ ఉంటే అంత మంచిది ఎంత డిఫెన్స్కి అసలు అవకాశం ఉండదు అది ఎంత చిన్న వచ్చాడు పొడిచాను వెళ్ళిపోయాను దట్స్ ఇట్ అది దట్ ఈస్ ద బెస్ట్ వే అండి నేను మా ఐవోస్తో కూడా నేను డిస్కస్ చేసి చెప్తాను ఇప్పుడు కూడా కానీ ఎందుకు రాస్తారండి ఇవన్నీ అంటే వాళ్ళు ఏమంటారంటే ఐవోలు యాజ్ పర్ ఫార్మేట్ ప్రకారం రాయాల్సింది కదా ఫార్మేట్ ఏముండదండి దానికి ఇప్పుడు ఏంటంటే చెప్తున్నా కదండి వాళ్ళు ఎందుకు ఈ 4 ముక్కలు రాస్తే రేపు ఏమన్నా మిస్టేక్ అయిందనుకోండి
నాకెందుకు అసలు స్టోరీ రాద్దాం అన్నట్టు, అంటే వాట్ ఎవర్ రాద్దాము విట్నెస్ చెప్పింది రాద్దాం అన్నట్టు. అంటే బ్రీఫ్గా రాసిన కేసుల్లో అక్విటల్ ఎక్కువ ఉంటాయి ఏమన్నా? ఎక్విటల్ రేట్ తక్కువ ఉంటుందండి. చిన్న 161 స్టేట్మెంట్ ఉంది, వాళ్ళు సపోర్ట్ చేయాలి మళ్ళీ ప్రాసిక్యూషన్కి. చేసినప్పుడు డెఫినెట్గా 90% కన్విక్షన్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినాక నేను ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ ప్రాసిక్యూటర్. నేను 2 పేజీల స్టేట్మెంట్ ఉంది సార్ ఐ విట్నెస్ది, నేను 5 లైన్ చెప్పించండి, దట్స్ ఇట్. అంతే, నాకు అంతే అవసరం అండి. ఇప్పుడు ఈయన రోల్ ఏంటి? ఆయన ఆ రోజు అక్కడికి ఎందుకు వెళ్ళేవారు? మీరు పలానా పని మీద వెళ్ళాను, ఏం చూశారు? ఇది చూశాను. అతన్ని మీరు గుర్తుపడతారా? గుర్తుపడతాను. కోర్టులో ఉన్నాడా? ఉన్నాడు. అతనే సార్, ఫినిష్. ఇంకంతకంటే మనకి ఎందుకంటే ఆయన చరిత్ర మనకి ఎందుకు? సో అప్పుడు డిఫెన్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారండి. అంత పెద్ద స్టేట్మెంట్ ఉంటుంది, వీడితే ఏమైనా అడగాలా మిగతాయని? వాళ్ళు అడిగితే వాళ్ళు అడ్మిట్ చేయించుకుంటారు. సో అది అట్లా కొన్ని. ఇప్పుడు మీరు ఇందాక పీపీకి ఉన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ చెప్పారండి, టీఏ పీరియడ్లో వాళ్ళ నెంబర్ చేంజ్ అవుతారని, లేదా సేమ్ కలర్ డ్రెస్లెస్కి వస్తారని, అటువంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం ఏ విధంగా? మేము అదే కొంచెం టఫ్ ఉంటుందండి మనకి. మేము కొంచెం కేర్ఫుల్ ఉంటామండి. ఎప్పుడైతే వీళ్ళు సేమ్ డ్రెస్ వేసుకొచ్చి తర్వాత అటు ఎక్స్చేంజ్ అవుతున్నప్పుడు మేము కాస్ట్యూమ్ చేస్తాం కోర్టుని, సార్ అతను జస్ట్ చేంజ్ చేయడం మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అనేది. ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్ అండి. టీఏ పీరియడ్ విట్నెస్ వచ్చినప్పుడు, ఆ విట్నెస్ అయిపోయే వరకు నేను చాలా టెన్షన్ ఫీల్ అవుతానండి. బికాజ్ ద మా ఎంటైర్ కేసు టీఏ పీరియడ్ మీద డిపెండ్ అయ్యింది. బికాజ్ అది సో టఫ్ టైమ్ ఫర్ ఎవ్రీబడి అండి. సార్ కొన్ని కొన్ని కేసులు డిఎన్ఏ కూడా ప్రూవ్ అవుతుంది. ఎస్ ఎస్. కానీ ఎక్విటల్ అవుతుంటే ఎందుకండి? అది చెప్తున్నాను ఇప్పుడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా నేనండి, ఎప్పుడు కూడా ఇంతవరకు ఐ నెవర్ డిస్ప్యూటెడ్ ద డెత్. అది డిఎన్ఏ ఎప్పుడు వస్తుందండి? మీరు డిస్ప్యూట్ చేస్తే డెత్ని. జనరల్గా మనం ఏమి మర్డర్ కేసులో 99% నాకు తెలిసి ఎవరు డినై చేయరండి. డిఎన్ఏ ఎప్పుడు వస్తుంటే అండి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకని తీసుకెళ్ళి చంపేసి డెడ్ బాడీ కాల్ చేసి ఆ బోన్ని దొరికి ఉన్నప్పుడు డిఎన్ఏ తీసుకుంటాం అండి. అంతేగాని జనరల్గా డెడ్ బాడీ దొరికిన తర్వాత దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డినయింగ్ ఐడెంటిటీ ఆఫ్ ది పర్సన్. అంటే మీరు మర్డర్ 302 కాకుండా 376లో డిఎన్ఏ అనేది ఇంపార్టెంట్. యా డెఫినెట్లీ ఇంపార్టెంట్. అక్కడ కూడా ఒక్కొక్కసారి కుట్టలు వస్తుంటారు కదా. అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే అండి, ఆ డిఎన్ఏ కలెక్షన్ సెండింగ్ టు ఎఫ్ఎస్ఎల్ దాన్ని ప్రిజర్వ్ చేస్తారండి. ఇవన్నీ కూడా మేము టెక్నికల్గా అడుగుతామండి. ఇప్పుడు లైఫ్ ఆఫ్ డిఎన్ఏ అని అడుగుతాం. ఫర్ ఇప్పుడు మేము కూడా ఏం చేస్తాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా డాక్టర్ని క్రాస్ ఎగ్జామ్ చేయాలనుకోండి, నేను డెఫినెట్లీ ఏదైనా డాక్టర్తో కూర్చుంటానండి 2-3 అవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ మన ఒక డాక్టర్ గారు ఉండేవారండి, ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు, ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. పట్నాయక్ అని మీరు ఐడెంటిటీ చేస్తారు. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్స్ ఈ అటాస్పీ వాటిలో. ఓకే, పట్నాయక్ డాక్టర్. పట్నాయక్ పట్నాయక్ అంటే స్కిన్ స్పెషలిస్ట్ ఆయన ఉన్నారు. ఆయన కాదండి, ఈయన ఓల్డ్, వెళ్ళిపోయారు ఆయన ఇండియా లేరుప్పుడు. సో ఏదైనా మర్డర్ కేసు ఎస్పెషల్లీ అండి ఈ బర్న్స్ కేసు చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఒక ఇంజెక్షన్ ఇస్తారండి, సారీ ఐ ఫర్గాట్ దట్ నేమ్, అదే పెయిన్ తగ్గడానికి ఇస్తారు. ఇస్తారు. అది అదేంటంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. అది ఇట్లా అంత మసక మసక గాలిలో ఉన్నట్టు. సో అది అది ఎప్పుడు టైం ఇచ్చారు, ఏ టైంకి ఇచ్చారు, అట్లా ఈ బర్న్ కేసులు మేము అట్లా క్రాస్ ఎగ్జామ్ చేస్తాం. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎంతసేపు గ్యాప్ ఇచ్చారు. సో అప్పుడు ఏంటంటే ఇవన్నీ మేము ఏం చేస్తామంటే, ఐ విల్ గో టు ఏ డాక్టర్ విత్ ఆల్ దోస్ థింగ్స్, నేను ప్రిపేర్ అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ రామ్మోహన్ రావు గారని సైబర్ క్రైమ్స్ ఎస్పీ ఉండేవారు, అంతకుముందు ఈ బ్లాస్ట్లు అవన్నీ చేసేవారు. సో ఆయన ఆయన రెగ్యులర్గా నేను కలుస్తాను. బికాజ్ ఆయనతో కలిసినప్పుడల్లా నేను ఏదో నేర్చుకుంటాను కొత్తది. ఆయన ఈజ్ ఏ జెమ్ అనమాట అండి, వన్ ఆఫ్ ది గిఫ్ట్ అనుకోండి డిపార్ట్మెంట్కి. పెద్ద పెద్ద కేసెస్ ఆయన సాల్వ్ చేస్తాడు. సో ఇప్పుడు నాకు సపోజ్ ఏదైనా టెక్నికల్ కేసెస్ చేసాననుకోండి, నేను ఐ విల్ గో టు హిమ్, డిస్కస్ చేస్తాను. సార్ ఇలా పాసిబిలిటీ ఉంది, సార్ నేను ఇట్లా అనుకుంటున్నాను, ఇది పాసిబిలిటీ ఉందా అంటే ఆయన చెప్తారు, ఇది ఎట్లా, ఇది పాసిబుల్ కాదు కదా అట్లా. సో లైక్ దట్ మీరు అన్నట్లుగా ఏదైనా సార్ ఫిజికల్గా వెళ్ళి ఒకసారి 1-2 సార్లు అవతల ఆఫీసర్తో మాట్లాడితే మన సబ్జెక్ట్ వస్తారు. ఎస్ 100%. అంతేగాని పోలీస్ ఇచ్చిన డాక్యుమెంట్ కూర్చుంటే యూ కాంట్ డూ. ఫస్ట్ నేర్చుకోవాల్సిన డిఫరెన్స్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ అండి, మేబీ ఐ మేబీ రాంగ్ ఆర్ రైట్, ఐ డోంట్ నో హౌ పీపుల్ విల్ టేక్. నేనైతే అండి ఫస్ట్ కేసు వచ్చినప్పుడు మన దగ్గర మా ఫాదర్ ఒకటే చెప్పారండి, ఎఫ్ఐఆర్ కంప్లైంట్ 100 సార్లు చదవమంటారండి. నాకు ఫస్ట్లో అర్థం కాలేదు, ఏముంది ఎఫ్ఐఆర్ కంప్లైంట్లు 100 సార్లు చదివితే ఏమొస్తుందంటే. రియల్గా అండి మీరు ఒక 4 టైమ్స్ మీరు చూడండి ఎఫ్ఐఆర్ కంప్లైంట్, మిస్టేక్స్ తెలుస్తాయి మీకు.
అవును చెప్పే కంటెంట్ ఉంటుంది, సెక్షన్స్ వేరే కనిపిస్తుంది, సమ్ ఏదో ఉంటుంది, ఏదో డిఫరెన్స్, అది ఒకటే అండి. నెంబర్ వన్. నెంబర్ టూ, సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళాలండి, కంపల్సరీ, మస్ట్. అంటే మీరు పేపర్ మీద చూసింది వేరే ఉంటుంది, ఫిజికల్గా చూసింది వేరే ఉంటుంది. ఇప్పుడు నాకు మీ స్టూడియో ఉందండి, నేను టీవీలో చాలా ఇంట్రెస్ట్ చూశాను, నాకు ఇక్కడ వరకు వినిపిస్తారు. సో ఇదంతా పెద్ద స్టూడియో ఉంది అది. సో అదొకటండి. నెంబర్ త్రీ, ప్రిపేర్ కావాలండి, బాగా చదవాలి. ఇప్పుడు మర్డర్ కేసు ఉందండి, మెయిన్ విట్నెసెస్ ఎవరండి? డాక్టర్ వన్ ఆఫ్ ది, అంటే మనం ఒకవేళ డిస్ప్యూట్ చేస్తే డాక్టర్. ఇప్పుడు మనం వీఆర్ నాట్ డాక్టర్స్, మనకు సబ్జెక్ట్ ఉండదు. బుక్స్ ఉంటాయి, నారాయణ రెడ్డి గారి బుక్, అవన్నీ ఉంటాయి. అది చదివినా కూడా ఒక డాక్టర్ని కలిసాం అనుకోండి మనం, ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. పర్సనల్గా మీరు కలిసి డిస్కస్ చేస్తే నేను కంపల్సరీ నోట్స్ రాసుకొచ్చుకుంటాను డాక్టర్ దగ్గరికి వెళ్ళి, బిఫోర్ గోయింగ్ టు క్రాస్ ఎగ్జామినేషన్ నోట్స్ రాసుకొచ్చుకుంటాను. ఆ నోట్స్తో ప్రిపేర్ అయిన తర్వాత నేను వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫోర్జరీ కేసెస్ లేకుంటే ఈ సైబర్ క్రైమ్స్ చేస్తాను, నేను రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్తాను, రిక్వెస్ట్ చేశారు ఇది ఇట్లా అనుకుంటున్నాను, ఇది పాసిబుల్ ఉందా లేదా. బట్ ఎక్స్పర్ట్స్ ముందు కలుస్తారు, మరి 100% కలిసి ప్రిపేర్ అయితేనే మీరు. డెఫినెట్లీ సార్, ఇప్పుడు మీరు చేస్తున్న కేసుల్లో ఒక ఛానల్ చైర్మన్ మర్డర్ కేసులో ఎక్యూజ్ అని కూడా. ఎస్, ఆ కేసు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కేసు మీకు దాంట్లో ఒక ఇద్దరికి ఉన్నానండి. ఒక అతను మన అంజిరెడ్డి అని ఒక అతను, మెయిన్ రాకేష్ రెడ్డి అనుకుంటా, రాకేష్ రెడ్డి మెయిన్. ఆయనకి బెయిల్ వచ్చినట్లేదండి ఇంకా. నేను చేసేది అంజిరెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నాడండి, రియల్ ఎస్టేట్ చేస్తాడు. సూర్య రోల్ ఏంటండి పోలీస్ వెర్షన్లో? పాపం ఆయన రోల్ ఏంటంటే యాక్చువల్గా ఈ అంజిరెడ్డి అతను, ఈ రాకేష్ రెడ్డి ఉన్నాడు కదండి, ఈ రాకేష్ రెడ్డి అనే అతను చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అండి. అంటే ఆయన కాంటాక్ట్స్ కానీ అవి కానీ చాలా ఎక్కువ, ఇట్స్ అ వెరీ నైస్ పర్సన్ అని వాళ్ళు చెప్పారు. సో ఆయనకు పరిచయం అయ్యాడండి రాకేష్ రెడ్డికి, అంజిరెడ్డి పరిచయం అయ్యాడు. అయ్యి ఇట్లనే మాటల్లో మాట్లాడితే ఒకసారి నాకు ఒక ప్రాపర్టీ ఉంది ప్రగతి రిసార్ట్స్ దగ్గర, అది నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను, మీరు రెగ్యులర్ కలుస్తున్నారు కదా, అది సమ్ అమౌంట్ అది 1 కోటి రూపాయలు అంటే నేను ఒక 80 లాక్స్కి 75 లాక్స్కి ఇస్తానని చెప్పేసి ఈయన ఈయన ఫ్రెండ్స్ కలిసి ఒక 3 ప్లాట్స్ ఉన్నాయని చెప్పి దే పేడ్ సమ్ అమౌంట్ 20 లాక్స్ ఏదో పే చేసినట్టున్నారు. చేస్తే వీళ్ళు అడుగుతూ ఉన్నారు ఆయన్ని రిపీట్గా, రేపు చేస్తే ఎల్లుండి చేస్తా అని చెప్పేసి. ఒకరోజు ఇతను తీసుకొచ్చినప్పుడు వాళ్ళని పిలిచాడు, మీరు రెండు ఒకసారి మాట్లాడదాము, రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నాను మీకు అది ఇదని చెప్పి. వీళ్ళు వచ్చి వెళ్ళారు, వెళ్ళితే చూశారు ఈయనని అని, దట్ ఈస్ ద. వెళ్ళిన తర్వాత వెళ్ళి ఆయన ఏం చేశాడంటే ఒక కవర్ ఇచ్చాడు, ఇవి సేల్ డీట్స్, రేపు మీరు మార్నింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకొచ్చేసేయండి, అక్కడ రిజిస్టర్ చేస్తా అంటే వీళ్ళు ఆ కవర్ ఓపెన్ చేయకుండా అట్లా పెట్టుకొని వచ్చారు. అయిన తర్వాత సబ్సిక్వెంట్లీ వాజ్ అరెస్టెడ్. అరెస్ట్ కన్ఫెషన్ ఏం చేశారంటే వాళ్ళ కేసు ఏంటంటే ప్రాసిక్యూషన్ కేసు, ఆ చనిపోయిన దగ్గర ఈయన కొన్ని సంతకాలు తీసుకున్నాడు అని చెప్తారు. ఆయన మళ్ళీ ఇంకేమంటారంటే ఫర్దర్గా ఆ పేపర్స్ అంజిరెడ్డికి ఇచ్చాడు దాచిపెట్టమని చెప్పి. కానీ సంతకాలు పెడుతున్నప్పుడు అంజిరెడ్డి లేదు, అసలు లేదండి. డాక్యుమెంట్ ఇచ్చాడు అంతే, డాక్యుమెంట్స్ ఏమున్నాయి కూడా తెలియదు ఈయనకి, ఒక కవర్ ఇచ్చారండి. డాక్యుమెంట్స్ ఏమైనా తెలియదని మీ క్లయింట్ మీకు చెప్పారు? దట్ ఈస్ ఫ్యాక్ట్, ఆయన చెప్పింది. ఒక కవర్ ఇచ్చారు సార్, ఆ కవర్లో ఉన్నాయి, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు అంజిరెడ్డి. ఇట్లా డాక్యుమెంట్స్ ఇచ్చారు ఇచ్చేస్తారని చెప్పి ఆ కవర్ సెక్షన్ పెట్టారు. అదే 302లో పెట్టారండి, 120B 320B కాన్స్పిరసీ అండ్ కరెక్ట్. 120B అంటే ఓకే, 302 వీనికి అప్లికబుల్ అవుతుందా? మెయిన్ అఫెన్స్ అది కాబట్టి అట్లా ఉంటుంది, పెట్టుకోవచ్చు అలాగా ఇప్పుడు దాంట్లో వన్ ఆఫ్ ది అక్యూజ్ కదా. ఓకే, సెక్షన్ బట్టర్ చేస్తున్నప్పుడు ఉండక్కర్లేదు, అక్కర్లేదు, దాని రిలేటెడ్గా 1B1 అంటే అంతే కదా. ఇప్పుడు ఆయన దగ్గర ఏమంటారు వీళ్ళు, మన స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద తీసుకురావచ్చు రేపు. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఈయనకి ఇచ్చాడు కదా, సో అక్కడిని తీసుకెళ్ళాడు కదా, సో ఈయన ఆయనకి తెలియదు కదా అసలు, తెలియదు అది, అది మేము ప్రూవ్ చేయాలి రేపు. ఓకే, దిస్ ఇస్ ద ఎలిగేషన్స్ అగ్నెస్ట్. ఎలిగేషన్ ఏదైనా సరే ఈయన మొత్తం రిమాండ్ చేస్తారు కదా, చేస్తారు కదా, బెయిల్ తీసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు కేసు చెప్పండి. అయితే ఇది ఎట్లా అన్నారు, డాక్యుమెంట్స్ అయింది, రిలీవ్ అయిన తర్వాత అరెస్ట్ చేశారు ఆయన. తర్వాత మేము బెయిల్ మూవ్ చేసాము, 1 వీక్ 10 డేస్లో బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఇట్స్ ది ఫైల్ ఛార్జ్షీట్ నో పోలీస్. ఇప్పుడు మీరు ఏ స్టాండర్డ్ తీసుకున్నారు? నేను నా డిఫెన్స్ అదే ఉంటుందండి, ఐఎమ్ ఇన్నో మావాడు ఇన్నోసెంట్, వాడికి సంబంధం లేదు ఈ కేసు గురించి. వాడు ఆ రోజు వెళ్ళిన మాట వాస్తవం, దేని గురించి వెళ్ళాడు, ఇది పేపర్స్ అదే మన రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడతానికి వెళ్ళాడు, వెళ్తే ఈ సేల్ డీట్స్ ఉన్నాయి తీసుకోండి అని చెప్పేసి నా డిఫెన్స్ ఉంటుంది. ఇంకా ఫర్దర్గా ఏముంటుంది అనేది నేను ఇప్పుడు రివీల్ చేస్తే మళ్ళీ మన పోలీసు వాళ్ళు మా రావు గారు చూస్తే అలర్ట్ అయిపోతారు. ఓకే, నేను కేసు గురించి రివీల్ చేయొద్దండి. ఒకవేళ ఆ కేసులో మీ క్లయింట్కి అక్విటల్ వచ్చిందనుకోండి, మీరు చెప్పిన గ్రౌండ్స్ ప్రకారం ఏదైనా
కానీ ఆల్రెడీ ఇతను 10 రోజులు జైల్లో ఉన్నాడు కదా, మరి ఆ లాస్ ఎవరు ఇస్తారు? దానికి ఒక డ్యామేజ్ పడింది కదా. అంటే మన మన కాన్స్టిట్యూషన్ అలా ఉంది కాబట్టి దానికి దానికి ఏం లేదు. ఇప్పుడు ఈ మధ్య మొన్న ఎవరో ఫైల్ చేశారు హ్యూమన్ రైట్స్ సంథింగ్, ఇట్లా నన్ను ఇన్నోసెంట్గా పెట్టారు మీరు, నాకు కంపెన్సేషన్ ఇవ్వాలి అని. అవి ఇంకా పెండింగ్ ఉన్నాయండి. ఇంకా అవి కానీ ఒకసారి మనం అలౌ చేస్తే ఇన్నోసెంట్ ఎక్యుటేరియన్లందరినీ ఇన్నోసెంట్ అనుకొని మనం ఏదైనా కాంపెన్సేషన్ ఇవ్వాలనుకుంటే అసలు ఇంకా మన కేసులు ఇన్వెస్టిగేషన్ చేయలేము. అంటే కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏమంటారంటే ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో, ఏ వన్ అంటే ఏ వన్ అని కూడా కాదు, స్పాట్లో ఉన్నవాడు లేదా కాన్స్పరస్ ఉన్నవాడు వాడిని అరెస్ట్ చేసి తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా, లేదు వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయచ్చు కదా. ఎన్ని ఇమీడియట్గా వాళ్ళని కూడా తీసుకొచ్చి మీరు అంటే 10 మందిని 20 మంది తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది. అంటే సార్ ఒకటి ఇప్పుడు ఒక క్రైమ్ అయిన అన్నప్పుడు వాళ్ళు వాళ్ళ క్రైమ్ ఛార్జ్ షీట్ ఎప్పుడు ఫైల్ చేస్తారండి? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్. సో పీస్ మెయిల్గా చేయడానికి వీలు ఉండదు. ఓకే, సో ఆ కేసులో ఎవరెవరు ఏమేమి రోల్స్ ఉన్నాయో అవన్నీ రివీల్ అయిపోతాయి. వన్స్ ఒక అక్యూజ్ని పట్టుకుంటానండి సగం కేసు సాల్వ్ అయినట్టేనండి. వీల్ కన్ఫెస్, కన్ఫెస్ చేసినప్పుడు వీళ్ళు వెరిఫై చేసుకుంటారు కన్ఫెషన్ కరెక్టా కాదని చెప్పేసి. సో ఆ విధంగా అది సైకిల్, ఇట్స్ ఎ చైన్ అండి. ఇప్పుడు మన సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుందంటే ఇప్పుడు సర్కమ్స్ ఎవిడెన్స్ సుప్రీంకోర్టు కూడా చాలా మైన్యూట్గా చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అంటారు సర్కమ్స్ ఎవిడెన్స్ లైక్ ఎ చైన్, ఆ చైన్లో ఒక్క లింక్ మిస్ అయినా కూడా కన్విక్షన్ ఇవ్వద్దని జడ్జ్మెంట్స్ ఉన్నాయి. అది ఓకేనండి అంటుంది, కానీ ఎందుకు వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేయడం అంటారు? మరి ఎట్లా అండి చేయకపోతే ఎట్లా? ఇప్పుడు అరెస్ట్ చేస్తే కదా మనం అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసిన ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి కదా. అంటే 20 మందిని ఒకేసారి పంపించాలా? అట్లేం లేదు, ఒకేసారి దొరికితే ఒకేసారి పంపించేస్తారు. డిపెండ్స్, ఇప్పుడు జనరల్ నాకు తెలిసి 20 మంది ఒకసారి దొరకరు, ఒక 5 గురు దొరుకుతారు, వాళ్ళని రిమైండ్ చేసిన 1 మంత్కి ఇంకొక 3 గురు దొరుకుతారు. సో ఈ విధంగా ఇప్పుడు మాకు పోలీసు కూడా 90 డేస్ టైం ఉంటుందండి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి. ఇప్పుడు 90 డేస్లో కానీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు అనుకోండి మేము, ఒకవేళ వాళ్ళకి బెయిల్ రాలేదనుకోండి, రియల్గా ఇది టెక్నికల్ గ్రౌండ్ మీద బెయిల్ వచ్చేస్తుంది వాళ్ళకి, బికాస్ దే ఆర్ ఇన్ జైల్ ఫ్రమ్ 90 డేస్. వీళ్ళు 91st డే రోజు కింద మేజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ అప్లికేషన్ మూవ్ చేస్తారు వాళ్ళు, ఆటోమేటిక్ ఇచ్చేస్తారు. సో ప్రెషర్స్, లాట్ ఆఫ్ ప్రెషర్స్ ఉంటాయండి. మనం మీరు చాలా ఈజీ అనుకుంటారు కానీ నేను ఈజీ అనలేదు, టెక్నికల్ మీ ద్వారా తెలుసుకుందాం. తర్వాత మీరు ఇంతకుముందు ఏపీపీ కదా, పీపీగా పనిచేసే టైంలో అన్లాఫ్ లా కేసులు ఐఏఎస్ చేశారు కదా, అప్పుడు మీకు థ్రెట్ కానీ రాలేదు? పోలీస్ పైన ప్రొటెక్షన్ ఇచ్చింది. యా ఒకసారి అండి, నాకు ఈ బాంబ్ బ్లాస్ట్ కేసు చేసినప్పుడు ఐ రిసీవ్డ్ సమ్ కాల్స్. సో ఇమీడియట్లీ ఐ ఇన్ఫార్మ్ టు మన సజినార్ సార్ అండ్ రాజేష్ కుమార్ గారు ఉన్నారు కదా మన ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్ ఆయన, ఆయనకి ఇన్ఫార్మ్ చేశామండి. ఇమీడియట్లీ దే రియాక్టెడ్ అండ్ ఐ అప్లైడ్ ఫర్ ఎ వెపన్ లైసెన్స్ ఐ హావ్ టేకెన్. సబ్సిక్వెంట్లీ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ గన్ మ్యాన్స్ అండ్ 1+1 నాకు ఇచ్చారు. అచ్చా సార్, మీరు చేసిన 3 ప్రొఫెషన్ కనిపిస్తున్నాయి అండి. 1 అడ్వకేట్, 2 పీపీ, 3 ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఈ 3 మీకు ఏది బాగా? నాకు పర్సనల్గా చెప్పాలంటే ఫిల్మ్ ప్రొడక్షన్ ఇష్టం అండి, అండ్ డిఫెన్స్ కంటే నేను ప్రాసిక్యూషన్ బాగా ఎంజాయ్ చేశాను. బికాస్ డిఫెన్స్ అనేది పెద్ద ఛాలెంజ్ కాదండి నా ఉద్దేశం. అంటే నాకు ప్రాసిక్యూషన్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్, బికాస్ మనం విట్నెసెస్ బ్రీఫ్ చేసి, విట్నెసెస్ ప్రొడ్యూస్ చేసి, బిహాఫ్ ఆఫ్ పోలీస్, బిహాఫ్ ఆఫ్ స్టేట్ యూఆర్ ఫైటింగ్ అనేది ఒక చిన్న కిక్ ఉంటుంది దాంట్లో డెఫినెట్లీ. అంటే ఒక ఎందుకంటే అందరు మీరు చూడండి చాలా కేసుల్లో ఇప్పుడు మీరు ఎక్విటల్ కాగానే బ్లేమ్ చేసి ఇద్దరిని బ్లేమ్ చేస్తారు, ఒకటి పబ్లిక్ ప్రాసిక్యూటర్, 2 పోలీస్. కరెక్ట్. ఇంకోటి అంటే మీకు ఒక చిన్న నా పర్సనల్ ఇన్సిడెన్స్ చెప్పాలి. ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నారు కదండి గన్నవరం ఎమ్మెల్యే, ఆయనని నేను ఫస్ట్ ఎమ్మెల్యే పీపీ ఉన్నప్పుడు ఒక కేసు ఉందండి. ఏదంటే మరి అమీర్పేటలో డబుల్ మర్డర్ కేసు అయింది ఒకటి, పట్టల రవి వాళ్ళందరూ ఇన్వాల్వ్. అదే ఏఎస్ఐ హాస్పిటల్ దగ్గర, దానికంటే ఇక్కడ మన అక్కడ రియల్ ఎస్టేట్ ఒక ల్యాండ్ టెంపుల్ దగ్గర తెల్లవారుజామున అయింది. దాంట్లో వంశీ గారు కూడా ఇది 1 ఆఫ్ ది అక్యూజ్డ్ అండి. సబ్సిక్వెంట్లీ ఆయన మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆ కేసుని కండక్ట్ చేశానండి. కండక్ట్ చేశాను, విట్నెసెస్ వచ్చారు, ఎవరు సపోర్ట్ చేయాలి కేసులో. జడ్జ్మెంట్కి వచ్చింది అది. జడ్జ్మెంట్కి వచ్చినప్పుడు జడ్జి గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అనంత్ సేన్ ప్రసాద్ గారు సమ్ ఎవరో ఉన్నారు సార్. కొంతమంది జడ్జెస్ ఎట్లుంటారంటే అండి స్ట్రైట్ అడుగుతారండి, పీపీ గారు మీరు సో చెప్పకండి, కేసు ఉందా లేదా, ఉంటే మీరు ఆర్గ్యూ చేయండి, అదర్వైజ్ డోంట్ వేస్ట్ కోర్ట్ టైం, ఓపెన్గా అంటారండి. అలా అదేవిధంగా నన్ను అడిగారు. అంటే అప్పుడు అందులో మీరు? నేను పీపీ. ఓకే. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నన్ను అడిగారు ఆయన, ఎవరైనా విట్నెస్ సపోర్ట్ చేశారా? చేయలేదు సార్, దట్ ఈస్ రికార్డ్. దెర్ ఈజ్ ఎనీ థింగ్ ప్రూవ్డ్ అగ్నెస్ట్ అక్యూజ్డ్ యాజ్ పర్ యువర్ విట్నెసెస్? లేదు సార్.
యూ వాంట్ టు సే ఎనీథింగ్ అంటే ఒక 2 మినిట్స్ అని నేను ఫార్మల్గా ఆర్గ్యుమెంట్ చేశాను. డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ అయింది. ఐ కుడ్ లీప్ ఇన్ బికాస్ దేర్ ఇస్ నో ఎవిడెన్స్. నెక్స్ట్ డే ఇన్ సమ్ పేపర్ ఈనాడు జ్యోతి సంథింగ్ ఐ డెంట్ రిమెంబర్ వాళ్ళు ఒక చిన్న బాక్స్ ఐటమ్ వేశారు. 1 కోటి రూపాయలు తీసుకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఏం ఎవిడెన్స్ ఉందండి? అంతే మరి మీరు వాళ్ళ మీద ఏముంటుందండి క్వశ్చన్ మార్క్ పెట్టి ఇవన్నీ మీకు మీకు టెక్నిక్స్ ఉంటాయి కదా. సో జనరల్గా ఏంటంటే ఏదో నేను ఏదో వంశీ గారి దగ్గర డబ్బులు తీసుకున్నాను ఆయనకి ఏదో సపోర్ట్ చేశాను అది ఫోకస్ చేస్తారు. సో అట్లా ఉంటుందండి. ఇప్పుడు ప్రాసిక్యూటర్ అనేది మంచి గ్లామరస్ అనుకుంటారు కానీ దాంట్లో 100 లేదు అది మీ ప్రొఫెషన్ కత్తి మీద సాంబలాంటిది. ఇటు దిగిన ప్రొప్పి అటు దిగిన ప్రొప్పి. ఇంకొకటి ఇంకో చిన్న ఇన్సిడెంట్ అండి. ఒకసారి అనంత్ సేన్ ప్రసాద్ గారు జడ్జి అండి. నా 1 కోట్లకు ఒక బెయిల్ వచ్చిందండి. ఏంటంటే కేసు ఏంటంటే ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ఈ ఫ్యాక్టరీస్ బిహెచ్ఎల్ ఏరియాస్లో ఫస్ట్ వీక్లో చాలామంది లోన్స్ ఇస్తామని చెప్పి వెళ్తారండి. ఐసీఐసీ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గేట్ దగ్గర నుంచి ఒక చిన్న అదేమంటారు దాన్ని ఒక టెంట్ లాగేసి టెంట్ వేసుకుని ఫార్మ్స్ ఇస్తారు. ఫార్మ్స్ ఇస్తే వీళ్ళ వాళ్ళు ఏదో ఐడి కార్డ్స్ ఇవి పెట్టేసి లోన్స్ అది ప్రాసెస్ చేస్తారు. అది ఒక 420 కేసు బుక్ చేశారు. దాంట్లో దగ్గర దగ్గర 50-60 మందిని అక్యూజ్ చేశారు పోలీసు. అది దానికి సంబంధించిన ఏ 28, 29, 30 ఉంటారు కదండి ఇక వాళ్ళు యాన్సర్ ఉంటారు మూవ్ చేశారు. నా దగ్గరకు వచ్చింది. నేను సిడి ఫైల్కి కాల్ ఫర్ చేశాను. అంటే యాక్చువల్గా బెయిల్ ఫైల్ చేయగానే ఏంటంటే నేను సిడి తెప్పిస్తామండి కేసు డైరీ ప్రాసిక్యూషన్ పోలీస్ చేసిన ఇన్వెస్టిగేషన్ బేస్డ్ ఆన్ సిడి మేము ఆర్గ్యూ చేస్తాం. బికాస్ వీ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అండి. మాకు 100 కేసులు ఉంటాయి దానికి యాజ్ పర్ సిడి ఏముందో సిడిల ప్రకారం ఆర్గ్యూ చేస్తాం. సిడి పంపించారు మాకు ఈ 8, 28, 29, 30 యాన్సర్ బెయిల్ ఫైల్ చేశారు. వాళ్ళు పంపించిన సీడీలో మొత్తం చూసాను సార్. ఎక్కడ కూడా వీళ్ళు అగెన్స్ట్ సింపుల్ ఏంటంటే వీళ్ళు ఏదో ఫేక్ ఐడీస్ ఇచ్చారు అన్నట్టు ఏదో ఒకళ్ళ మీద ఉంది ఇంకిద్దరి మీద ఏం లేదు. మా సీడీ ప్రకారం వాళ్ళ మీద అలిగేషన్స్ ఏం లేవు. బెయిల్ ఆర్గ్యుమెంట్ చేశారు. అనంత్ సేన్ ప్రసాద్ చెప్పాను స్ట్రైట్ ఆయన ఎక్కువ టైం ఇవ్వడండి అంటే ఐ మీన్ అప్ టు ద పాయింట్ ఉంటారు ఆయన. సార్ అడిగారు యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ ఇలా 28, 29, 30 అగ్నెస్ట్ అంటే సార్ 29, 30 అగ్నెస్ట్గా అయితే ఏం లేదు సార్ రిమాండ్ రిపోర్ట్లో. 28 మటుకు ఏదో ఫేక్ కార్డ్ ఇచ్చారు అనుంది సార్ ఇది. సో కైండ్లీ డిస్మిస్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్. మా ఆర్గ్యుమెంట్ నేను చెప్పాను సిటీ ఫైల్ హ్యాండ్ ఓవర్ చేశాను సార్కి. అదర్ సైడ్ ఆర్గ్యూ చేశాడు బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే అప్పుడు ఒక ఏసీపీ గారు ఇప్పుడు పేరు వద్దులేండి ఇప్పుడు ఇంకా షీఈ్ వర్కింగ్ యాజ్ డీసీపీ నో ఆమె నాకు ఫోన్ చేశారు. పీపీ గారు వాట్ ఇస్ దిస్ బెయిల్ వచ్చిందండి. నేనేం చేస్తాను మేడం మీరు సీడీ పంపించారు సీడీ ప్రకారం నేను ఆర్గ్యూ చేశాను ఆయన బెయిల్ ఇచ్చారు ఐ కాంట్ క్వశ్చన్ కోర్ట్ మీరు బెయిల్ ఎందుకు ఇచ్చారండి. నూను మీరు ఐ విల్ లాడ్జ్ కంప్లైంట్ అగ్నిస్ట్ ఇన్ ప్రాసిక్యూషన్ అండి. ఓకే మేడం మీ ఇష్టం అండి. ఇంక అందుకంటే ఏం చేస్తాం ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నేను కూడా కొంచెం అలా ఉంటానండి. షీ లాడ్జ్ ఏ కంప్లైంట్ ఇన్ డైరెక్ట్ ప్రాసిక్యూషన్ అగ్నిస్ట్ మీ పుట్టింగ్ ఎలిగేషన్స్ దట్ ఈ కేసులో ఈజ్ నాట్ పర్ఫార్మ్డ్ ఈజ్ పర్ఫార్మ్ వాట్ ఎవర్. అప్పుడు ఈయన భాస్కర్ గారిని భాస్కర్రావు గారని డిఓపి ఉండేవారు. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నాకు సార్ మీ మీద కంప్లైంట్ వచ్చింది డిఓపి గారు రమ్మన్నారు. నేను లక్కీలు ఏం చేశానంటే అండి ఆ సిడి ఫైల్ ఏం చేస్తారంటే అయిపోయిన తర్వాత మళ్ళీ మా దగ్గర మాకే ఇస్తారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మా ఛాంబర్ మా దగ్గర పెట్టుకొని మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్ వచ్చినప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తాం వాళ్ళకి. ఈ ప్రాసెస్లో ఆ సిడి ఫైల్ నా ఛాంబర్లోనే ఉంది. సరే సార్ అని చెప్పేసి ఆ సిడి ఫైల్ తీసుకొని వెళ్ళాను. అంటే ఏంటి అంటే సార్ ఇది సార్ దిస్ ఇస్ ద సిడి ఫైల్ ఇక్కడ పెట్టి వెళ్తాను సార్ మీరు వెరిఫై చేసుకోండి బెయిల్ వచ్చింది అంతే అంతకంటే ఏం లేస్తారండి. ఓకే వీళ్ళు లుక్ ఇన్ టు అన్నారు. ఒక 3-4 డేస్ తర్వాత ఫోన్ చేశారు నథింగ్ రాంగ్ విత్ ప్రాసిక్యూటర్ అని క్లీన్ చేశారు క్లీన్ చిట్ ఇచ్చారు. సో ఇట్లా ఇలా కూడా ఉంటాయి. కానీ కొంతమంది ఆరోపిస్తుంటారండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేనేజ్ చేసుకుని బెయిల్ తెచ్చుకోవచ్చు అని. అంటే అండి ఒకటి ఫ్రాంక్గా చెప్పాలంటే అది కేవలం ఆ క్లయింట్ సాటిస్ఫాక్షన్ గురించి ఆ పేరు యూజ్ చేసుకుంటారండి. ఇప్పుడు సపోజ్ అనుకుందాం ఫర్ ఏ మూమెంట్ ఐ విల్ టేక్ ఇట్ మీరు అన్నట్టే అనుకుందాం నాకు డబ్బులు ఇచ్చారు నేను ఏం చేస్తానండి సపోర్ట్ ఏం చేస్తాను చెప్పండి. అంటే ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉండొచ్చు ఎట్లా ఉంటాను కుదరదు కదండి ఆర్గ్యుమెంట్ చేయాల్సిందే. ఇది కేవలం అండి జడ్జి గారి ఇష్టం అండి అది బెయిల్ ఇవ్వాలా వద్దా అంటే ఐ మీన్ మెరిట్స్ ఇవ్వటానుకున్నా ఇవ్వడానికి వెళ్ళి ఇప్పుడు ఒకళ్ళని ఆర్గ్యుమెంట్ చేయనండి మీరు చెప్పినట్టు ఓకే ఐ అగ్రీ నేను సిటీ ఫైల్ ఇస్తాను కదండి జడ్జి గారికి మరి ఎందుకు వస్తుందండి
అది నాకు అర్థం కానీ విషయం. అంటే కొంతమంది ఉండొచ్చులేండి, బికాజ్ ఐ కాంట్ సే ఆల్ ఆర్ ఇన్నోసెంట్. ఇప్పుడు ఎట్లా మీరు అన్నట్లుగా ఆర్గ్యుమెంట్ చేయకపోవడం అనేది మస్ట్ ఆర్గ్యుమెంట్ చేయాల్సింది, 100% చేయాల్సింది. సిడి ఫైల్ చూసిందా మెజిస్ట్రేట్ అడుగుతారు, ఎందుకు ఆర్గ్యూ చేయట్లేదు. మీరు అన్నట్లుగా ఎవరైనా డిఓపీ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా మీరు కానీ అది దొరకకుండా కూడా కొంతమంది చేస్తుంటారు. ఏముండదు సార్, అట్లా ఏముండదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నేను వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఎస్ పీపీ అండి, 307 అఫెన్స్ ఉంటాయి సార్. ఉన్నప్పుడు నేను ఫస్ట్ అప్లికేషన్ గట్టిగా అపోజ్ చేస్తానండి, డిస్మిస్ అయితే ఒక 15 డేస్ 20 డేస్ తర్వాత సెకండ్ బెయిల్ అప్లికేషన్ మూవ్ చేస్తారు. అప్పటికి ఇంజూర్డ్ డిశ్చార్జ్ అయి ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజూర్డ్ డిశ్చార్జ్ అయి ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ 15 20 డేస్ అంటే ఒక స్టేజ్ వస్తుంది కదా. జడ్జి గారు ఏమడుతారంటే నేను ఆర్గ్యూ చేసినప్పుడు జనరల్గా వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఇంజూర్డ్ అంటాం, సార్ ఈ డిశ్చార్జ్ ఫ్రమ్ హాస్పిటల్ అంటాం. అన్న తర్వాత దెన్ వాట్ ఫర్ అక్యూజ్డ్ రిక్వైర్డ్ ఇన్ జైల్ అంటారు. లేదు సార్ వేరే అక్యూజ్ని అరెస్ట్ చేయలేదు, చేయకపోతే సో వీళ్ళు బయటకు వస్తే వాళ్ళు తప్పి చెప్తాం మేము. ఇప్పుడు జడ్జి గారు జనరల్గా ఏం చేస్తారంటే 307లో వన్స్ ఇంజూర్డ్ డిశ్చార్జ్ అయినప్పుడు కొంచెం లీనియంట్ వీలు ఉంటారు, అదేనండి. సెకండ్గా బిల్గా థర్డ్ అప్లికేషన్ ఇచ్చేస్తారు. సో అట్లా ఇప్పుడు ఇంకోటి ఉంటుందండి, ఇంకొక చిన్న చెప్పాలి. కొన్ని కేసెస్లో మేము చాలామంది ఎప్పుడు ఎక్కువ ఎలిగేషన్స్ ఎక్కడ వస్తాయి ఏంటండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 420 కేసు ఉంటుందండి, అక్కడే స్టార్ట్ అవుతుంది. చెప్తాను నేనండి, అది అంటే చాలామంది తెలియదు. అది 420 కేసులో అన్సిటర్ పట్టి ఫైల్ చేస్తారు. ఫైల్ చేసినప్పుడు ఏం చేస్తామండి, అతను దొరకడు పోలీసు వాళ్ళకి, అప్సుకొని తిరుగుతూ ఉంటాం. అప్పుడు నేనేం చేస్తానంటే ఐఓసీని పిలిచేసి వాళ్ళతో నేను డిస్కస్ చేస్తాను, వాడు ఎట్లాగో దొరకట్లేదు మీకు, ఒక పని చేద్దాము మనం బెయిల్ ఇవ్వమని చెప్పేస్తాను నేను విత్ కండిషన్స్ అంటాను. బెయిల్ ఇచ్చి షూరిటీస్ ఇచ్చి వీక్లీ థ్రైస్ పిఎస్ క్రమ్ అని చెప్తాం కోఆపరేట్ చేయమని. అప్పుడు వాడు రెగ్యులర్గా మీతో ఉంటాడు కదా, ఇన్ కేస్ మనం కోఆపరేట్ చేయాలనుకో మనం కన్సెషన్ బెయిల్ వేసుకోవచ్చు అని చెప్తాం. కొన్ని కేసెస్లో నేను చెప్తానండి ఇంపోజ్ సమ్ కండిషన్స్ అండ్ గ్రాంట్ బెయిల్ అని చెప్తాను నేను. కానీ ఒక్కొక్కసారి మీరు అన్నట్లుగా అటు ఇటువంటి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు బెయిల్ మూవ్ చేయిస్తారు, పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత కానీ వాడు సపోర్ట్ చేయరు కదండి. ఫస్ట్ టైం పోలీసుకి దొరికినప్పుడు అంత ఫోర్స్ ఒకసారి. ఈ 420 కేసెస్ ఎట్లుంటాయండి, ఇవన్నీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుందండి, మేజర్ ఆల్మోస్ట్ ఆల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది, మేజర్ మేజర్ వర్క్. సో దానికి ఇప్పుడు అతను ఏంటంటే మనకి ఇంటెన్షన్ ఏంటంటే పోలీసు వాళ్ళకి వాడు దొరకకుండా ఎన్ని రోజులు తిరిగినా కూడా ఇప్పుడు ఈ బ్యాంక్ స్కామ్స్ లేకుంటే వాట్ ఎవర్ ఉంటాయి, ఇప్పుడు ఇవి చిట్టి లేయటం లేకుంటే ప్లాట్స్ అమ్ముతా, అది ఇవన్నీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కదండి. అతను దొరకకుండా మనం ఏం చేయలేం, బికాజ్ ఈ నోస్ ది డాక్యుమెంట్స్ అంతా. సో వాడు అప్స్కాండింగ్ తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు వాడు ఒక వన్స్ బెయిల్ తీసుకున్నాడు అనుకోండి, వాడు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు యాక్చువల్గా, బికాజ్ ఈజ్ అవైల్ విత్ పోలీస్ వీక్లీ థ్రైస్ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్. వాడు ఎన్ని రోజులు తప్పించుకుంటాడు పోలీస్ దగ్గర నుంచి. సో కొన్నిసార్లు అట్లా కూడా చేస్తాం. ఓకే, అంటే అది మన మైండ్ పనిచేస్తుంది, కేసు కేసుకి ఒకటే ఉండదు అంతే కదా. ఇప్పుడు వాడు దొరికినప్పుడు ఏం చేస్తామండి, ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇస్తుంది, వాడే ఫార్వర్డ్ వచ్చాడు కదా బెయిల్ తీసుకున్నాడు, వచ్చినట్టు వాడు స్టూడెంట్స్ ఫర్నిష్ చేస్తాడు, పోలీస్ స్టేషన్కి వీక్లీ థ్రైస్ వస్తూ ఉంటాడు. సో పోలీస్ కెన్ డూ ఇన్వెస్టిగేషన్. సార్ ఫైనల్ క్వశ్చన్, మీ ప్రొఫెషన్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్, ఆల్రెడీ ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు సలహాలు. ఈ ప్రొఫెషన్లో వచ్చేవాళ్ళండి, వన్ థింగ్ మా సీనియర్ దగ్గర నుంచి మేము నేర్చుకుంది, డోంట్ ఎక్స్పెక్ట్ మనీ ఫర్ అట్లీస్ట్ 7 to 8 ఇయర్స్. సో మీకు ఒక ఆఫీసులో జాయిన్ అయినప్పుడు సీనియర్ జూనియర్ ఫీజులకు కొంత అమౌంట్ వస్తుంది. సో మీరు ఏదో కోట్లు సంపాదించేద్దాం వచ్చేస్తున్నాయని ఒక 10-15 మంది అడ్వకేట్ని చూసి డోంట్ కమ్ టు ప్రొఫెషన్. హార్డ్ వర్క్, యూ మస్ట్ బి రెడీ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్ ఫర్ 8 ఇయర్స్ అన్నప్పుడే మీరు రండి. ఇట్స్ ఏ స్ట్రగ్లింగ్ ప్రొఫెషన్, అడ్వకేట్ ప్రొఫెషన్ ఇస్ ఎ వెరీ స్ట్రగ్లింగ్ ప్రొఫెషన్, కష్టపడాల్సి వస్తుంది. నెంబర్ వన్. ఇంకేంటంటారు, ఇక్కడ ఆల్రెడీ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి, ప్రొఫెషన్ ఉన్న వారికి అండి, హార్డ్ వర్క్, సిన్సియారిటీ అండ్ డిస్కస్ విత్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కేసు చేస్తున్నారు మీరు, మెడికల్ ఎవిడెన్స్ ఉందనుకోండి, యూ డిస్కస్ విత్ ద డాక్టర్స్, లేకుంటే ఏదైనా సైబర్ క్రైమ్ చేస్తున్నారు, డిస్పెక్ట్ విత్ సమ్ ఎక్స్పర్ట్. మనం థరో అయ్యి మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళి చేయాలి, బికాజ్ ఈ ప్రొఫెషన్ ఎట్లా ఉంటుందంటే మన కేర్లెస్నెస్ వల్ల ఒక లైఫ్ పోతుందండి. డాక్టర్ అనుకోండి అటు చచ్చిపోతాడు, ఏముండదు స్ట్రెయిన్, చనిపోయిన తర్వాత ఏముంటుందండి. ఇప్పుడు ఈ కేసెస్లో ఇప్పుడు మర్డర్ కేసు ఉందండి, లైఫ్ కన్విక్షన్. సో మన మిస్టేక్ వల్ల వేరే వాళ్ళు సఫర్ కాకూడదు. కొన్ని కేసెస్ మనం చేయలేకపోతే ఫీజు గురించి చేస్తానని చెప్పి తీసుకోవద్దు. సో నేను సిన్సియర్గా నేను ఫీల్ పాలేదు. ఇప్పుడు కొన్ని కేసెస్ నేను చేయలేను, నేను జూనియర్ ఉన్నప్పుడు ఒకసారి సీనియర్ ఈ కేసు చేయమని చెప్పేవారు, చూసుకునేవాడిని.
నా నేనేదో చేయడానికి వాడు లైఫ్ రిస్క్ ఎందుకని చెప్పేసి నేను స్ట్రైట్గా చెప్పాను, ఈ కొంచెం టఫ్ ఉంది మీరే చేయండి అని చెప్పి. సో నెవర్ ఎవర్ డూ ప్రొఫెషన్ ఫర్ మనీ, అంటే మనీ లేకుండా చేయటం కుదరదు, మన చేత కాకపోతే చెప్పండి. కేవలం డబ్బు గురించి కేసు తీసుకొని వాడికి వాడి లైఫ్, అంటే ఇట్స్ క్రిమినల్ కేసెస్ ఏంటంటే అండి, లైఫ్ పడతామంటే చనిపో డాక్టర్ నెగ్లిజెన్స్ ఏమైందంటే చచ్చిపోతాడు వీడు, ఎవ్రీడే చచ్చిపోతాడు, అది బతుకుంటూ చావడం, చచ్చిపోతాడు బతుకుంటూ చావటం. సో మై అడ్వైజ్ ఈస్ ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్ట్ కేపబుల్ టు దట్ కేస్ అని మీరు ఫీల్ అయినప్పుడు ఫీజు గురించి తీసుకోవద్దు కేసు. లా ప్రొఫెషన్లోకి రండి కానీ డబ్బులు సంపాదించాలంటే ఈ ప్రొఫెషన్లోకి వద్దు అంటున్నారు చల్లా శేషిరెడ్డి గారు. ఇందులో న్యాయం చేయాలి, పేద ప్రజలకు అన్యాయం జరగకుండా కాపాడాలంటే ఖచ్చితంగా ప్రొఫెషన్లోకి రండి. కొంతకాలం డబ్బుల మీద ఆశపడకుంటుంటే ఖచ్చితంగా డబ్బులు మీకు అదే ఆట బయటకు వస్తాయి, ఆ పేరే మీకు డబ్బు సంపాదిస్తుంది అంటున్నారు చల్లా శేషిరెడ్డి గారు. ఇది ఈ వారం చల్లా శేషిరెడ్డి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream channel ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDream.